ओके हरे कृष्णा. सो प्रभुजी एंड माताजी राइट नाउ आई थिंक वी आर इन 14th चैप्टर एंड 14th चैप्टर अनेदी प्रकृति त्रैगुणములు అంటే మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ రజోగుణం తమో గుణం సత్వగుణం ఇవన్నీ ఆల్రెడీ మనం ఈ పదాలు వినుంటాం బట్ వి మైట్ నాట్ బి హ్యావింగ్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆన్ అంటే ఎలాంటి బిహేవియర్ ఉంటుంది ఒక గుణంలో అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్ గా చూడబోతున్నాం బట్ బిఫోర్ వి స్టార్ట్ అవర్ సెషన్ ఐ వాంటెడ్ టు డూ ఏ క్విక్ రీక్యాప్ ఆన్ వాట్ వి డిడ్ ఫర్ ద 13th చాప్టర్ సో 13th చాప్టర్ లో మనం మెయిన్ గా మనం క్షేత్రం అంటే ఏమిటి క్షేత్రజ్ఞ అంటే ఏమిటి అనేది చదివాం అనమాట లైక్ క్షేత్రం అనేది ఒక 24 ఎలిమెంట్స్ తో కూడుకున్న మన శరీరం అనేది క్షేత్రం అనమాట శరీరం అండ్ ఆ క్షేత్రం నుంచి వచ్చేవే డిజైర్స్ డిఫరెంట్ డిజైర్స్ లైక్ హేట్రెడ్ కానీ హ్యాపీనెస్ కానీ ఒకరి పట్ల కుట్ర కానీ ఒకరి పట్ల అసూయ కానీ ఇలాంటివన్నీ దట్ ఇస్ అవుట్పుట్ ఆర్ దట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ఎలిమెంట్స్ అలాంగ్ విత్ దిస్ అవుట్పుట్ ఇన్ దట్ క్షేత్రం ఆ క్షేత్రంలో అంటే ఈ బాడీలో బాడీ ఇస్ నథింగ్ బట్ క్షేత్రం సో మనం డిఫరెంట్ ఫ్యామిలీస్లో డిఫరెంట్ సొసైటీలో మనం పుట్టడం వలన లేదా మనం ప్రొఫెషన్ బట్టినో మనం ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనం మన బాడీని మనం బిహేవ్ చేస్తూ ఉంటుంది అండ్ వీ వుడ్ బి అంటే మనం మనకు కరెక్ట్గా తెలుసు మనకు ఎవరి పట్ల అయినా అసూయ ఉన్నా సరే మనకన్నా ఏమైనా హ్యాపీనెస్ ఉన్నా సరే మనకి ఏమైనా డిస్ట్రెస్ ఉన్నా సరే అది మనకే తెలుస్తుంది కాబట్టి మనం క్షేత్రజ్ఞ క్షేత్రం గురించి జ్ఞానం కలిగిన వాడు క్షేత్రజ్ఞ క్షేత్రం గురించి తెలిసిన వారు ఎవరు మీరు సో దట్ ఈస్ క్షేత్రజ్ఞ మనం క్షేత్రజ్ఞ అనమాట సో వీఆర్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ వీఆర్ నోవర్ ఆఫ్ ద క్షేత్ర సో అలానే సెకండ్ నోవర్ కూడా మనం తీసుకున్నాం అంటే టైనీ క్షేత్రజ్ఞ అండ్ బిగ్గెస్ట్ క్షేత్రజ్ఞ అంటే ఏంటి మన బాడీ గురించి మనకు తెలిసింది మనం దట్ ఈస్ ఫస్ట్ టైనీ క్షేత్రజ్ఞ అండ్ మన బాడీ గురించి కాకుండా మిగతా అందరి బాడీస్ గురించి కూడా తెలిసిన వాడు ఎవరు ప్రభుజీ సార్ మాతాజీ ఎవరు మనం కాకుండా గెస్ట్ చేయండి తప్పేం లేదు మన బాడీ గురించి మనం కాకుండా మన బాడీ గురించి మన క్షేత్రం గురించి ఇంకెవరికి తెలుసు భగవంతుడు ఎస్ సో దట్ ఈస్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ దట్ ఈస్ దేవాది దేవుడైన కృష్ణుడికి తెలుసు కృష్ణుడికి మన ఒక్క బాడీయే కాదు అందరి బాడీల గురించి తెలుసు దట్ ఈస్ కృష్ణ దట్ ఈస్ పరమాత్మ సో అలానే జ్ఞానం అంటే ఏంటి జ్ఞేయం అంటే ఏంటి సో 20 ఆ జ్ఞానంలో 20 ఐటమ్స్ ఏంటి 20 ఐటమ్స్ గురించి జ్ఞానం ఉన్నవాడిని అవే యాక్చువల్ జ్ఞానం ఆ 20 ఐటమ్స్ కాకుండా ఏవైనా సరే అవి అజ్ఞానం కింద లెక్క అవి సంథింగ్ రిలేటెడ్ టు మాయా యాక్టివిటీస్ అవే అయి ఉంటాయి అనేది కృష్ణుడు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ 20 ఎలిమెంట్స్ ఏంటి అనేది సో అవి ఆ నాలెడ్జ్ తెలిసినప్పుడే మనం వీ విల్ బి ఏబుల్ టు నో ద డిఫరెన్స్ అనమాట క్షేత్రజ్ఞుడికి తెలుసు అవన్నీ సో అవన్నీ మనం ఆ ఎలిమెంట్స్ అనేవి మనం ఇంకల్కేట్ చేసుకోవాలి ఆ జ్ఞానం అనేవి ఆ పారామీటర్స్ ఆ 20 అంశాలు అనేవి మనం ఆల్వేస్ వి షుడ్ బి స్ట్రైవింగ్ ఫర్ నోయింగ్ దోస్ థింగ్స్ అలానే మనవి మనం ఆ జీవాత్మకి పరమాత్మకి డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ మనం ఏంటి ముందు శరీరానికి జీవాత్మకి డిఫరెన్స్ ఏంటి ఆత్మ వేరు శరీరం వేరు అని డిస్కస్ చేయడం జరిగింది ఆ డిఫరెన్స్ ఏంటో చూడటం జరిగింది సెకండ్ వచ్చేసి మనము జీవాత్మకి పరమాత్మకి డిఫరెన్స్ ఏంటో చూడటం జరిగింది దాని తర్వాత జ్ఞేయం అంటే అల్టిమేట్గా తెలుసుకోవాలి అల్టిమేట్గా గూఢార్థం ఏంటి అసలు తెలుసుకోవాల్సింది ఏంటి మనం రివీల్ చేసుకోవాల్సింది ఏంటి అనేది జ్ఞేయం అంటే జ్ఞానం నుంచి యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది అనేది జ్ఞేయం అది జ్ఞేయం కూడా మనం చూడటం జరిగింది అలాగే మనం పురుషుడు గురించి కూడా మనం చూడటం జరిగింది వేర్ మనం పురుషులం మనం అంటే ఈవెన్ మనం అనుకోవచ్చు అరే పురుషుడు అనేది ఫెమినైన్ జెండర్కి అవసరం పడకపోవచ్చు కదా అని కానీ పురుషుడు అన్న మనం కూడా టైనీ పురుషులు అనమాట ఈవెన్ డిస్పైట్ ఇట్ ఇస్ ద మాతాజీ అయినా సరే ప్రభుత్వ ఓకే సో సో అలాగా మనం ఈ పురుషుడు గురించి చూడటం జరిగింది టైనీ పురుష ఎవరు పెద్ద పురుష ఎవరు అనేది అలానే వీ సీకర్ టు సీర్ అంటే మనం జ్ఞానం లబ్ధి పొందే స్టేజ్ నుంచి కంప్లీట్గా జ్ఞాని అవ్వటం ఎలా ఏంటి సో ఆ జ్ఞాని అనేది అల్టిమేట్గా ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చూడటం జరిగింది ఆయన ఏంటి ప్రతి దాంట్లో జీవుణ్ణి చూస్తాడు పరమాత్మని చూస్తాడు
సో సోల్ అండ్ సూపర్ రెండింటినీ చూడగలడు ఆయన, చూడగలడు, అకార్డింగ్లీ రెస్పెక్ట్ ఇవ్వగలడు. ఎలాగైతే ఒక తండ్రి పిల్లవాడు తండ్రితో వెళ్తున్నప్పుడు ఆ పిల్లవాడిని ఎవరేం చేయలేరు, ఎవరు జనరల్గా ఎవరు హాని చేయాలని ట్రై చేయరు, ఎందుకంటే అయ్యో అయ్యో ఎందుకు వచ్చిన గొడవ వల్ల తండ్రి ఆ అబ్బాయితో ఉన్నాడు కాబట్టి ఎవరు హాని చేయరు. అలాగే ఆ జ్ఞాని అనే అతను ప్రతి జీవిలో ఆయనతో పాటు తండ్రి, అసలైన తండ్రి ఎవరు కృష్ణుడు ఉన్నాడని తెలిసి ఏమాత్రం హాని చేయడు ప్రభుజీ మాతాజీ అని సంబోధిస్తాడనమాట. అకార్డింగ్లీ యూ విల్ బిహేవ్ అకార్డింగ్లీ విత్ ఆల్ ద జీవాత్మాస్, ఏదర్ కుక్ అయినా సరే, ఏదైనా ఏ జంతువులు అయినా సరే, మనుషులైనా సరే, ఎవరైనా సరే, యూ విల్ బీ సీయింగ్ దెమ్ వెరీ ఈక్వల్లీ. అది అల్టిమేట్ జ్ఞాని, జ్ఞాని క్యారెక్టరిస్టిక్. సో ఆ రకంగా జ్ఞాని ఏ రకంగా అయితే చూస్తాడో, అంటే ద వే హీ సీస్, ఆయన చూసే విధానం, సొసైటీని కానీ చుట్టూరుతో ఉండే అంశాలని చూసే విధానమే, ట్రెండే మారిపోతుంది. ఆ చూడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అలా అడ్వాంటేజ్ ఏంటి, మనం ఎవరిని హాని చేయడం, హాని చేయాలనే థాటే రాదు, హాని చేయాలనే థాటే రాదు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం ప్రతి వాళ్ళని గౌరవిస్తాం. అండ్ ఏ రకంగా ఎవరు ఏ అవమానించడం కానీ బాధ పెట్టడం కానీ అనేది అనే థాటే రాదు, యాక్చువల్లీ థాటే రాదు. అండ్ మనం జస్ట్ థింక్ అబౌట్ ఇట్, అందరూ ఈ వరల్డ్లో అందరూ ఇలాగే చూశారనుకోండి, ఏమైనా గొడవలు తాగుంటుందా? తాగుండదు, అందరూ ఆ రకంగా చూస్తే తాగుండదు. కానీ ఎనీవే, దట్స్ అ డిఫరెంట్ టాపిక్, బట్ దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ జ్ఞాని. అండ్ మీరు ఎప్పుడైనా సాధువులను కానీ ఎవరినైనా చూసినా సరే, దే విల్ బీ ఇన్ దట్ మోడ్ ఓన్లీ, దట్ ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు, బాధ పెట్టకూడదు, ఎందుకంటే ఆ ప్రతి జీవిలో పరమాత్ముడు ఉన్నాడనే రియలైజేషన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో ఎవరైనా మనకి ఇప్పుడు మనకెవరైనా ఇన్సల్టింగ్గా మాట్లాడారనుకోండి, ద వే వీ టేక్ ఇట్ ఈస్ ఇది మనకేమైనా ఇన్సల్ట్ జరిగిందంటే, ఈ ఇన్సల్ట్ జరగటం కూడా దేవుడికి తెలియకుండా జరగదు కదా, దేవుడికి తెలియకుండా జరగదు. సో దేవుడికి తెలిసే జరుగుతుంది కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్ ఫర్ మీ, అంటే నాకు ఆల్రెడీ పాస్ట్ జన్మ కర్మల వల్ల నాకు ఇది జరగాల్సి ఉంది కాబట్టే ఇదవుతాడే కానీ ఈ వోంట్ మచ్ రిటాలియేట్ మచ్, ఆర్ ప్యానిక్ అవ్వడు, యాంగ్జైటీకి యాంగ్జైస్కి తావడు అనమాట. సో బేసికల్గా ఈ పర్టికులర్ పాయింట్ అనేది కొంచెం డెలికేట్ థింగ్, వేర్ ఏ మిడిలిస్టిక్ పర్సన్ మైట్ థింక్, అరే ఏంటి ఏమి రిటాలియేట్ చేసుకోకుండా ప్రతిదీ యాక్సెప్ట్ చేయటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొట్టడానికి మన దగ్గర కొట్టడానికి వస్తే మనం మనల్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోకూడదా, మనం కొట్టించుకోవాలా అనే థాట్ వెళ్ళే అవకాశం ఉంటుంది జనరల్గా మిడిలిస్టిక్ థాట్లో చేస్తే. నో ప్రొఫెసర్ మాతాజీ, దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్. ఎవరైనా మనకి హాని చేస్తుంటే మనం సైలెంట్గా మనల్ని హాని చేసుకోవడం మన దాని ఉద్దేశం కాదు. బట్ వీ హ్యావ్ టు ట్రై అవర్ బెస్ట్ టు వాట్ ఎవర్ వే వీ కెన్ డూ, బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు సమ్ నెగటివ్ థింగ్స్ ఇన్ ద నెగటివ్ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్, దెన్ యూ నీడ్ టు నో దట్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో నోన్ టు కృష్ణ అండ్ హీ వాంటెడ్ టు ప్యూరిఫై మీ సమ్హౌ ఇన్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ డ్యూ, అంటే పూర్వజన్మ స్కృతం వల్ల ఈ బాధ నేను అండర్గో అవ్వాలేమో అనే విధంగా తీసుకుంటాడట ఆయన, అనే విధంగా హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో అది హీ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద లాస్ట్ చాప్టర్. అలానే మనం అనుకున్నట్టుగా వాళ్ళకి ఎలా ఏ రకమైన యాంగ్జైటీ కానీ ఉండదు, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రకంగా దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ విచ్ వర్ డిస్కస్డ్ ఇన్ ద థర్టీన్ చాప్టర్. ఓకే, నౌ ఇఫ్ వీ గో టు 14 చాప్టర్, మనకు అది ప్రతి చాప్టర్లో ఒక ఎక్రోనిమ్ ఉన్నట్టు, అండ్ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఈజ్ వెరీ వండర్ఫుల్ టాపిక్. ఓకే, అండ్ అంటే త్రైగుణాలు, ప్రకృతి త్రైగుణాల్లో కూడా మనం ఈ పర్టికులర్ చాప్టర్ని నాలుగు రకాలుగా విభజించాం. ఏంటవి, దాని యొక్క అక్రోనిమ్ ఏంటంటే, షార్ట్ ఫామ్ ఏంటంటే ట్రాప్, ఎందుకంటే నిజంగా మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఇస్ లైక్ ఎ ట్రాప్ ఫర్ అస్. ఓకే, సో ఆల్రెడీ నేను మీకు మొన్న ఫ్రైడే రోజు ఒక మెసేజ్ పెట్టాను, మంకీ జామున్ ఏమి అర్థం కాకుండా అయినా ఎంతమందికి ఆ కథ అర్థమైందో లేదు, కానీ ఐ వాంటెడ్ టు జస్ట్ టెల్ దట్ స్టోరీ. అడవిలో ఒక కోతి ఉండేదట, ఆ కోతి చక్కగా అన్ని చెట్లు ఎక్కుతూ ఏదో ఒక చెట్లలో ఏదో ఫ్రూట్ బ్లూ జామున్ బాగా ఇష్టం దానికి. సో బ్లూ జామున్లు, ఈ చెర్రీలు ఇవన్నీ తింటూ బాగా చక్కగా బతికేదట. కానీ ఒకరోజు అదేంటి, అడవిలో తను అబ్జర్వ్ చేసింది ఏంటి, ఒక చెట్టు కింద ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఇన్ దట్ బాక్స్.
డ్రై ఫ్రూట్స్ బాక్స్, అరే ఇది డ్రై ఫ్రూట్స్ ఏదో ఉన్నట్టుందే అని వెళ్తుంది, యాజ్ యూజువల్ వెళ్తుంది. వెళ్ళి చేయి పెడుతుంది, చేయి పెట్టి అది ఆ చెయ్యి అనేది ఎలా స్ట్రక్ అవుతుంది, అది యాక్చువల్లీ మన హంటర్ వేసిన అంటే వేటగాడు వేసిన ట్రాప్, అది వల వల అనమాట. సో ఆ చెయ్యి తనలో దాని లోపల పెడుతుంది అండ్ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుంది. తీసుకున్నాక హంటర్ వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే తనకేంటంటే వన్ ఆప్షన్ ఈజ్ షీ కెన్ లీవ్, ఆ చెయ్యి ఎప్పుడు బయట వస్తుందంటే అది గుప్పెడు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వదిలేస్తే అప్పుడే చెయ్యి బయటకు వస్తుంది, వదిలేకపోతే అది అలానే ఇరుక్కొని ఉంటుంది ఆ పర్టికులర్ బాక్స్లో, ఆ రకంగా ఇరుక్కుంటుంది చెయ్యి. మనం కూడా చాలాసార్లు విమడవ్ సీన్, ఇన్ఫ్యాక్ట్ నాకు స్వతహాగా జరిగింది ఒకసారి, ఏదో నాకు కాదు యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళ బాబు ఒకసారి ఏదో గేట్లో ఇరుక్కున్నాడట, తలకాయ లోపలికి వెళ్ళటం అయితే వెళ్ళింది కానీ బయటికి రాలా. సిద్ధ సూర్య అని మా మామయ్య కొడుకు, సో ఈ తలకాయ గేట్ లోపలికి వెళ్ళింది కానీ బయటికి రాలా. సో తర్వాత సంథింగ్ స్ట్రేంజ్ థింగ్. సో సిమిలర్గా అలానే కోతి చెయ్యి వెళ్ళింది కానీ వదిలితే కానీ చెయ్యి బయటికి రాదు, వదలకపోతే ఆ బాక్స్తో పాటు మొత్తం తీసుకొని చాలా బరువుగా ఉంది. సో ఆ రకంగా ఆ వేటగాడు ట్రాప్ ఇస్తాడు, ట్రాప్ వేస్తే అది ఆఖరికి పట్టుకుంటాడు, ఆ వేటగాడు పట్టుకుంటాడు. అంటే దాని ఆశ చావాలా, అది వదిలేస్తే వెళ్ళిపోతుందని తెలిసినా అది ఆశ చావాలా. ఆఖరికి ఆ కోతిని పట్టుకుంటాడు, కోతిని పట్టుకొని ఇంకా వాడు అన్ని సర్కస్ గట్రా తిప్పి ఏ చెప్తే అది తాడుతో పట్టి ఇలా దూకంటే అలా దూకు, అలా దూకంటే ఇలా దూకు అని చాలా దాని చేత చాలా పనులు చేసుకుంటాడు. సో దట్స్ హౌ ఇట్ గెట్స్ ట్రాప్డ్ బేసికలీ. సో తనకు ఆల్రెడీ ఆ డ్రై ఫ్రూట్స్ మీద ఆశ లేకపోతే చక్కగా అడవిలోనే ఉన్న దీనికంటే మంచి ఫ్రూట్స్ ఇవన్నీ చాలా ఉండి దానికి బాగా జరిగేది కానీ ఆశ. సో ఆ రకంగా, సో దట్ వాజ్ ద ఎగ్జాంపుల్ టు కోట్ దట్ మన డిజైర్స్ వల్ల వీఆర్ గెటింగ్ సర్వెంట్, అంటే మనం ఆ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అనే థ్రెడ్స్తో బంధించబడ్డాం. సో దట్స్ ద ఇంటెంట్ బిహైండ్ దట్ షార్ట్ దిస్ థింగ్ వాట్ ఐ మెన్షన్డ్ లాస్ట్ టైం. సో ఆ రకంగా చాలా రకాల మనుషులు చాలా రకాల డిజైర్స్కి అలవాటు పడతారు. కొంతమందికి ప్యాకాట్ అంటే పిచ్చి, కొంతమందికి డిఫరెంట్ చెడు, సిగరెట్లు అంటే పిచ్చి, చైన్ స్మోకింగ్, డ్రింకింగ్ అంటే పిచ్చి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్కి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాయా ఐటమ్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, అది మనం అర్థం చేసుకోవాలి. సో వాటిని చేసేటప్పుడు, అంటే ఆ యొక్క మాయా రిలేటెడ్ యాక్టివిటీస్ని చేసేటప్పుడు మనం బంధించబడతాం, అది లైక్ ఏ ట్రాప్ అన్నమాట. సో ఆ రకంగా మనం బంధించబడతాం. ఆ రకంగానే మనకు ఆల్వేస్ ప్రతి జీవిలో దెర్ ఆర్ ఆల్వేస్ దీస్ త్రీ గుణాస్, రజోగుణం, తమోగుణం, సత్వగుణం అన్నీ ఉంటాయి, కానీ ఆల్వేస్ మనలో మనకి ఆ ఫైట్ జరుగుతుంటుందట. ముందు కొన్ని సందర్భాల్లో తమోగుణం గెలుస్తుంది, కొన్ని సందర్భాల్లో రజోగుణం గెలుస్తుంది, కొన్ని సందర్భాల్లో సత్వగుణం గెలుస్తుంది. యు మైట్ హావ్ సీన్ దిస్ ప్రభుజీ సన్ మాతాజీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్సో. చాలామంది ఒక పక్కన దే విల్ బి బాగా ఫిలాంథ్రపీ చేస్తూ ఉంటారు, అంటే దాన ధర్మాలు ఇవన్నీ చేస్తుంటారు, కానీ ఆ మనిషికి వీక్నెస్ ఉంటుంది. అంటే హీ మైట్ బి ఉమెనైజర్, హీ మైట్ బి హ్యావింగ్ ఏ రిలేషన్ విత్ సో మెనీ ఉమెన్, బట్ ఒక పక్కన ఇది చేస్తుంటాడు, ఒక పక్కన అది. ఏ మనిషి ఒక పర్టికులర్ గుణంలో ఎప్పుడు ఉండడు, ప్రతి మనిషిలో అన్ని గుణాలు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఏ గుణమైతే ప్రాముఖ్యంగా బయటికి వస్తుందో, దట్ ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందో, ఆ పర్సన్ ఆ పర్టికులర్ గుణంలో ఉన్నట్టు లెక్క అని మనం అర్థం చేసుకోవాలి. So there is no entity or no living being who has complete sattvagunam, complete rajagunam, complete tamagunam. We need to understand that. Okay? And ye particular gunam ekkuga undo, that person is known to be, for example, mana mathematics lo marks vastayi. For example, school lo mana marks vastayi. అంటే ఇన్ఫాక్ట్ నాకు సొంతంగానే చెప్తున్నాను నేను, నాకు ఐ వాజ్ ఎ స్కూల్ టాపర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫర్ విచ్ ఐ గాట్ 95%. కానీ నేను నాకు సోషల్ స్టడీస్లో జస్ట్ పాస్ మార్క్, 10th క్లాస్ 35 వాజ్ ఎ పాస్ మార్క్, ఐ గాట్ 37. సో నాకు 95% మార్క్స్, ఐ వాజ్ స్కూల్ ఫస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ అబౌట్ జస్ట్ పాస్డ్ ఇన్ సోషల్ స్టడీస్. సో అలాగా నాకు కెమిస్ట్రీ ఆర్ సైన్స్, ఇంగ్లీష్, వీటిల్లో ఆల్మోస్ట్ 50-60 అలా వచ్చి మేనేజ్ చేయగలిగా.
కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా అంటే విచ్ సబ్జెక్ట్ టాపర్ అంటే అంటే ఏ సబ్జెక్టు ఇదంటే ఎంపీసీ అనే చెప్తాను. ఎందుకంటే ఆ పర్టికులర్ సబ్జెక్టులో నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి మ్యాథమెటిక్స్ సెంట్రిక్ గై అనేది దబ్బా పడిపోద్ది అనమాట. ఆ రకంగానే ప్రతి ఒక్క మూడు గుణాలలో ఆల్వేస్ ప్రతి మనిషి ఏదో ఒక గుణంలో ముఖ్యంగా కనపడుతూ ఉంటాడు బయటికి. ఓకే, సో అది మనం ఆల్వేస్ ఈ రేస్ జరుగుతూ ఉంటుంది, మనలో ఉన్న ఈ త్రైగుణాల మధ్యలో రేస్ జరుగుతూ ఉంటుంది. సో ప్రతి సో ఈ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, సో ఆ రేస్ జరుగుతుంటుందనే పాయింట్ ఈ సెకండ్ వన్. 3 మోడ్స్, రేస్ ఫర్ ప్రామినెన్స్. నెక్స్ట్ యాక్షన్స్ ఇన్ ద మోడ్స్, అంటే ఆ పర్టికులర్ గుణంలో ఉన్నప్పుడు మనకేంటి, ఏ గుణానికి తగ్గట్టు మనం విషయం మన దాంట్లో ఎక్కించుకుంటామో అది ఫిల్ అవుతుంటుంది, అండ్ ఏ గుణాల్లో మనం ఫిల్ చేయమో అది తగ్గిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ సిగరెట్లు 12 నుంచి 15 సిగరెట్లు ప్రతిరోజు తాగుతూ ఉంటాడు. అలాంటి వాడికి, ఒరే నువ్వు ఈ టైంలో సిగరెట్కి వెళ్తావు కదా, రారా బాబు మనం చక్కగా ఇక్కడ డ్యాన్స్ వేద్దాము, మనం ఇక్కడ కీర్తన జరుగుతుంది, మంచి డ్యాన్స్ వేద్దాం రారా అంటే డ్యాన్స్ వేస్తాడు. ఆ రకంగా ఆ 15 నుంచి అవి 10కి డిక్రీజ్ అవుతాయి సిగరెట్లు. సో వాట్ మై ఇంటెంట్ హియర్ టు సే ఈజ్, మనంగైనా మనలో సత్వగుణం యాక్టివిటీస్తో మన బాడీని నింపేస్తే కనుక ఆటోమేటిక్గా వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఇన్కల్కేట్ ఆర్ డెమాలిష్ ఆల్ ద నెగటివ్ క్వాలిటీస్ ఇన్ అస్. ఇన్స్టెడ్ వీఆర్ ట్రయింగ్ టు ఫిల్ అవర్ బాడీ విత్ ఆల్ ద గుడ్ క్వాలిటీస్ సచ్ దట్ ఆటోమేటికలీ ద ప్రామినెన్స్ ఫర్ ద లోవర్ గుణాస్ విల్ డిక్రీజ్. సో వీఆర్ ట్రయింగ్ టు డిక్రీజ్ ద పర్సంటేజ్ లెవెల్స్ ఆఫ్ రజో ఆర్ తమో గుణ ఇన్ అవర్ బాడీ బై యాడింగ్ మోర్ సత్వగుణ క్వాలిటీస్ ఇన్ అస్. సో ఆ రకంగా మనం హయ్యర్ గుణ క్వాలిటీస్ని కానీ యాక్టివిటీస్ని కానీ మనలో ఇంబైబ్ చేసుకుంటే కనుక మనల్ని మనం ఎలివేట్ చేసుకోవచ్చు స్పిరిచువల్లీ ఆల్సో. అది హీ హాజ్ బిన్ టెల్లింగ్ ఇన్ దిస్. అండ్ మనం ఒక్కొక్క గుణంలో ఉన్న మనిషి ఎక్కడికి, అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి అండ్ లాంగ్ టర్మ్లో ఎక్కడికి వెళ్తాడు, షార్ట్ టర్మ్లో వాడి గోల్ వాడు ఏమవుతాడు అనేది కూడా ఇందులో యాక్షన్స్ ఇన్ ద మోడ్స్ అంటే వివిధ గుణాలలో కర్మలు లో చెప్ప వి విల్ డిస్కస్. అలాగే లాస్ట్ వన్ ఇస్ ప్యూర్ లైఫ్, స్వచ్ఛమైన జీవన శైలి. అంటే ఇలాంటిది ఒక స్టేజ్ ఉంటుందా వేర్ ఏ లివింగ్ ఎంటిటీ ఆర్ జీవాత్మ ఈ మూడు గుణాలకి అతీతంగా కూడా బయటికి వెళ్ళగలడా, ఆ పాసిబిలిటీ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఉంది అంటే ఎలా వెళ్ళగలం అనేది విల్ బి డిస్కసింగ్ ఇన్ ప్యూర్ లైఫ్. సో మనం ఏంటి, ఇది దీనిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పబడింది అనమాట. ఎలాగంటే బల్బు బేసికల్గా మనం ఎలక్ట్రిక్ బల్బ్ అయినా కరెంట్ ఆన్ చేస్తే కనుక మనకు దాని యొక్క ప్రకాశం ఆర్ లైటింగ్ అనేది మనకు వైట్గా కనబడుతుంది. కానీ అదే బల్బు మీద మనం పింక్ పేపర్ పెట్టామనుకోండి పింక్ కలర్ బయటకు వస్తుంది, బ్లాక్ కలర్ పెట్టామనుకోండి బ్లాక్ కలర్ బయటకు వస్తుంది. అలాగే సో ఇట్స్ అప్ టు అస్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ గుణ వి వాంటెడ్ టు పుట్ ఇట్ అప్ ఇన్ దిస్. ఆ మూడు గుణాలకి ఎలాంటి కలర్ పెడదాం అనుకుంటాం, అసలు కలరే లేకుండా ఏమి, మూడు కలరే లేకుండా వైట్దే కనపడుతుంది కలర్. సో దట్స్ వాట్ ప్యూర్ లైఫ్ ఈస్, దట్ ఈస్ ఆ మూడు గుణాలకి అతీతంగా వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. సో అది మనం అర్థం చేసుకోవాలి. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ ఇన్ ద ప్యూర్ లైఫ్, దట్ ఈస్ స్వచ్ఛమైన జీవనశైలి పాసిబిలిటీ ఉందా విచ్ ఈస్ బియాండ్ ఆర్ ఈ గుణాతీతుడు కాగలడా, అంటే మూడు గుణాలకి అతీతంగా వేరే దానికి కాగలడా అనేది పాసిబిలిటీ గురించి విల్ డిస్కస్ ఇన్ ద 4th సెక్షన్. నౌ లెట్ అస్ గో విత్ ఫస్ట్ వన్, దట్ ఈస్ ట్రాప్లో ఫస్ట్ వన్ త్రీ మోడ్స్. యాక్చువల్లీ మన లైఫ్లో జనరల్గా దెర్ వుడ్ బి మనకు ఏంటంటే మనకు ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది, ఆర్ వెల్త్ రావాలి, మనకు ఒక లైఫ్లో ఒక పొజిషన్ కావాలి, ఆ పొజిషన్ కానీ ఆ వెల్త్ రావడానికి వి అండర్గో లాట్ ఆఫ్ అదేంటి లాట్ ఆఫ్ స్ట్రెస్కి లోన్ అవుతాం మనం. అండ్ ఈవెన్ ఆ స్ట్రెస్కి లోన్ అయ్యి కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ ఎస్పెషల్లీ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ వేర్ దే డైడ్ విత్ ఏ హార్ట్ అటాక్ ఈవెన్ అట్ ఎ వెరీ లెస్ ఏజ్. So, mana as a jeevatma you might be having a lot of desire for wealth. So, and me particular desires ki anukoolanga Maya Devi has always designed
మాయాదేవి హాస్ డిజైన్డ్, మీ డిజైన్కి అనుకూలంగా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయబడింది చేయబడింది అండ్ ఇది ఆల్రెడీ దేర్ ఇన్ దిస్ వరల్డ్. మీకు ఒక దాని మీద డిజైర్ ఉందనుకోండి, ఆ అకార్డింగ్లీ ఆ ఆబ్జెక్ట్ ఉంది విచ్ మాయాదేవి హాస్ క్రియేటెడ్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు, కళ్ళు ఉన్నాయి. సో జనరల్గా ఏంటి, మనం కళ్ళు మాయాకి రిలేటెడ్ ఫ్లెష్ బాడీతో కూడుకున్న చాలా చూడాలని కోరుకుంటుంది, చాలా చూడాలనుకుంటుంది. కంప్యూటర్లో ఏ చెత్త చెదారం చాలా చూడాలని కోరుకుంటుంది. అలాగే మన మన ఇయర్స్ ఉన్నాయనుకోండి, ఈ మ్యూజిక్ మూవీ మ్యూజిక్లు అయినా సరే ఇవన్నీ వింటాం. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత చక్కటి మ్యూజిక్ వింటామంటే మూవీ మ్యూజిక్, బట్ ట్రై టు అండర్స్టాండ్ దట్ దీస్ మ్యూజిక్స్ ఆర్ ఆల్సో కంపోజ్డ్ ఇన్ ద రజో ఆర్ తమో గుణ. ద మ్యూజిక్ డైరెక్టర్, మీరు జస్ట్ ఆలోచించండి, వాట్ ఎవర్ ద మ్యూజిక్ వేరే మంచి అంటే బీట్లు ఉంటాయి, ఇది ఉంటాయి, అది కథ వేరు. బట్ ట్రై టు అండర్స్టాండ్ హూ ఎవర్ హ్యాస్ డెవలప్డ్ దట్ మ్యూజిక్ విత్ వాట్ కాన్షియస్నెస్ ఆర్ ఎలాంటి కాన్షియస్నెస్తో తను మ్యూజిక్ చేస్తుంటాడు. కంప్లీట్ రజోగుణం, రజోగుణంతో చేస్తుంటారు. జస్ట్ థింక్ అబౌట్ ఎనీ సాంగ్ యూ లైక్ ఏంటి, అవి పాప్ చార్ట్ బస్టర్స్ అయి ఉంటాయి, పాపులర్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది షేప్ ఆఫ్ యూ అన ఏదో సాంగ్ ఉంది, అంటే పిల్లలు వింటూ ఉంటారు. బట్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు అనలైజ్ మీన్ ఆ లిరిక్స్ కానివ్వండి, ఈవెన్ ఆ వీడియో కానివ్వండి. ఐ డోంట్ నో వెదర్ హౌ మెనీ పీపుల్ హావ్ సీన్ దట్, బట్ ట్రై టు అండర్స్టాండ్ అది ఎంత పాపులర్ అయినప్పటికీ విత్ వాట్ కాన్షియస్నెస్ దోస్ మ్యూజిక్స్ ఆర్ మేడ్ అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విత్ దిస్ యంగర్ జనరేషన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. సో అలాగా ముక్కు ఉంది, వి స్మెల్, సో లైక్ దట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఐ మీన్ సో చాలా మా ఈ లోకంలో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఆర్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ రియలీ బ్యాడ్ బట్ వీ లైక్ ఇట్. చాలా బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి ఆర్ చాలా చెడు విషయాలు ఉన్నాయి విచ్ వీ లైక్ ఇట్, వీ కాంట్ స్టాప్ ఇట్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు, ఐ డోంట్ నో వెదర్ యూ నోటీస్ డౌట్ ఆర్ నాట్, పెట్రోల్ స్మెల్ చాలా బాగుంటుంది. స్మెల్ గురించి అంటే ఐస్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నోస్ గురించి వస్తున్నాను. పెట్రోల్ స్మెల్ అనేది చాలా పీల్చడానికి ఇట్ లుక్స్ వెరీ గుడ్, బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ ఎ లాంగర్ టైమ్ ఇట్ ఈస్ స్లో పాయిజన్ ఆల్సో. అది మనం అర్థం చేసుకోవాలి. సో ప్రకృతి జాన్ గుణం, అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ప్రకృతి కెన్ షో టు అస్ ఫర్ వాట్ ఎవర్ ద డిజైర్స్ వీ హ్యావ్ అండ్ వీ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ సెన్సెస్. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటి, మనం జనరల్గా ఈ సత్యుని అంటే మనం సత్వగుణంలో ఉంటే కనుక మనకు దేవతా బాడీస్ వస్తాయి. మనం గిన సత్వగుణంలో మన తనువు గిన తాలిస్తే కనుక వీ విల్ బి గెటింగ్ ఏ దేవతా బాడీ. అలానే అదేంటి అసత్యుని, మనకు గిన తమో గుణం కానీ లేకపోతే సత్వగుణంలో కాకుండా ఉంటే కనుక వీ విల్ బి గెటింగ్ అనిమల్ బాడీస్ ఆర్ వీల్ బి గెటింగ్ ఏ హ్యూమన్ బాడీస్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్సెల్ఫ్ అండ్ స్టేయింగ్ ఇన్ దిస్ మెటల్ వరల్డ్ ఇట్సెల్ఫ్ అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు ఈ శరీరాలు లభిస్తున్నాయి, ఈ శరీరాలు ఫర్దర్ ఎందుకు లభిస్తున్నాయి? సో మనకున్న ప్రతి ఒక్క డిజైర్కి, మనం ఉన్న ప్రతి ఒక్క డిజైర్కి మనకు ఒక రెస్పెక్టివ్ సెన్సెస్ ఇవ్వడం జరిగింది. మనం నెక్స్ట్ తనువు తీసుకుంటున్నప్పుడు, మనం నెక్స్ట్ బాడీ తీసుకుంటున్నప్పుడు మన యొక్క ప్రతి ఒక్క డిజైర్కి అండ్ మనకు ఉన్న ప్రతి ఒక్క వాంఛకి ఆ పర్టికులర్ రాబోయే బాడీలో ముందుగానే ఒక టూల్ సెట్ కానీ ఒక సెట్ ఆఫ్ సెన్సెస్ ఇస్ ఆల్రెడీ గివన్ టు అస్ దట్ యూ కెన్ మీరు ఈ పర్టికులర్ విషయంలో మీరు మళ్ళీ ఎంజాయ్ చేయగలరు మీ డిజైర్కి తగ్గట్టుగా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజైర్ ఉంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ పాయింట్ ఏంటంటే, మీకు డిజైర్ ఉండొచ్చు కానీ ఆ డిజైర్ మీకు ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ యూ షుడ్ బి ఎలిజిబుల్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను జూబ్లీయర్స్లో నాకు పెద్ద ఇండివిజువల్ బంగ్లా కట్టుకోవాలి ఉంది. కానీ బంగ్లా కట్టాలంటే ముందు నీకు ఫస్ట్ డిజైర్ ఉండాలి, డిజైర్ ఉంది కానీ డబ్బులు ఉన్నాయా? నీ కర్మ ముందు నీకు డబ్బులు ఉండాలి కదా కట్టడానికి. డబ్బులు లేకుండా నువ్వు ఏం కడతావు? నాకు డిజైర్ ఉంటాం కూడా కదా సరిపోదు కదా. అలాగే మీ డిజైర్కి తగ్గట్టుగా ఆ బాడీ రావాలంటే, సిన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ లైఫ్, ఇట్ విల్ బి పాసిబుల్ ఇన్ నెక్స్ట్ లైఫ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఏ కర్మ బ్యాలెన్స్, అంటే పాజిటివ్ కర్మ బ్యాలెన్స్ ఉంటే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ దట్ డిజైర్ టు ఫుల్ఫిల్ ఇన్ నెక్స్ట్ లైఫ్. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా, సో మీ యొక్క వాంచబట్టి మీకు ఆ రెస్పెక్టివ్ టూల్ సెట్ ఆఫ్ సెన్సెస్ ఇవ్వబడతాయి అన్నమాట.
such that meeru malli ee world lo enjoy cheyagalaru for fulfilling while fulfilling that desire. So the me desire idi మీ పర్టికులర్ డిజైర్కి తగ్గట్టుగా ఒక సెన్సెస్ అనేది ఆల్రెడీ ఇవ్వబడుతుంది ఆ బీజంలో. సెన్సెస్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. సో అలాగే దానికి తగ్గట్టుగా దాని సెన్స్ ఆబ్జెక్ట్, సెన్స్ ఆబ్జెక్ట్ కూడా మాయాదేవి క్రియేట్ చేస్తుంది. అది కూడా మన మాయాదేవి క్రియేట్ చేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెన్స్ ఆబ్జెక్ట్ గులాబ్ జామున్, సెన్స్ ఆబ్జెక్ట్ గులాబ్ జామున్, కానీ గులాబ్ జామున్ జామున్కి అంటే నీకు ఇష్టం కలగాలి కదా. ఇష్టం ఎప్పుడో ఇష్టం ఉంది, ఆ ఇష్టం కలగడానికి తగ్గట్టుగా సెన్సెస్ కూడా ప్రకృతి దేవియే మీకు ఇస్తుంది. నీకు సెన్స్ ఆబ్జెక్ట్ అయిన గులాబ్ జామున్ ఇస్తుంది. ఆ సెన్స్ ఆబ్జెక్ట్ మీద ఆ కోరిక కలగడానికి సెన్సెస్ కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్వతహాగా గులాబ్ జామున్ అంటే నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అలాగే నాకు ఇంట్రెస్ట్ లేని కూడా ఉంటాయి. ఇది నాకు పైనాపిల్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఐ డోంట్ నో. అలాగే సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ప్రకృతి ఆర్ దుర్గాదేవి ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. మీ డిజైర్కి తగ్గట్టుగా సెన్స్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయటము అండ్ దాని ఆ సెన్స్ ఆబ్జెక్ట్ని అనుభవించడానికి మీ యొక్క సెన్సెస్ని కూడా మీకు ఇవ్వటము, ఆ టూల్ సెట్స్ టూల్ సెట్ మీ ఈ జీవాత్మలో ఇస్తుంది ప్రకృతి దేవి. అది మనం అర్థం చేసుకోవాలి. ముందు చాప్టర్లో జీవాత్మ ఎందుకు ఈ పర్టికులర్ వరల్డ్లో బంధింపబడతాడు డ్యూ టు హిస్ డిజైర్ ఆర్ ఆయన కోరికలు ఫర్ ఎంజాయ్మెంట్ అనేది మనం చూడటం జరిగింది. అది ప్రీవియస్ చాప్టర్లో. కానీ ఈ పర్టికులర్ చాప్టర్లో ఎలా బంధింపబడతాడు అనేది మనం చూస్తాం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా బంధింపబడతాడో అని మనం చూస్తాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు బంధింపబడతాడు అండ్ ఎలా బంధింపబడతాడు అనేది ఇప్పుడు చూస్తాం. సో ఆల్రెడీ మీకు నేను మంకీ ఆ స్టోరీ చెప్పాను. సో అది అయితే ఎలా అయితే అది తన కోరికని ఇది చేసుకోలేకపోయిందో అలాగే మనం కూడా వీ హ్యావ్ డిజైర్స్ ఫర్ వాట్ డు యూ సే ఫర్ సో మెనీ లైఫ్స్ దట్ వీఆర్ గోయింగ్ విత్. సో మనం తీసుకున్న కోతి ఎగ్జాంపుల్ ప్రకారం తను ఆ డ్రై ఫ్రూట్స్కి అటాచ్ అయ్యి ఉంది అండ్ ఇట్ తను ఆ అటాచ్మెంట్ని వదులుకోలేకపోయింది. తనకు తెలుసు తనకైనా అది వదిలేసి ఉంటే కదా షీ కూడా సేవ్డ్ ఆ కోతి అనేది సేవ్ అయ్యి ఉండేది వదిలేసి ఉంటే కదా. కానీ తను ఆ అటాచ్మెంట్కి షీ కుడ్ నాట్ లీవ్ అండ్ ఫైనల్గా తను బంధింపబడింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం ఒకసారికైనా ఏ గుణానికైనా అటాచ్ అయితే గినా, అటాచ్ అంటే మనకు తెలుగులో నాకు కరెక్ట్ టర్మ్ రావట్లేదు. అటాచ్ అంటే ఆ ఇష్టం ఉండటం వల్ల ఏ ఒక పర్టికులర్ గుణం మీద ఉండటం వల్ల దెన్ యూ ఆ పర్టికులర్ గుణంలో నువ్వు బంధింపబడతావు. దాని తగ్గట్టుగా ఆ ప్రతి ఒక్క ఆ గుణంకి తగ్గట్టుగా వచ్చే కాన్సిక్వెన్సెస్ని కూడా నువ్వే అనుభవించాలి, వాటి యొక్క రిజల్ట్స్ని కూడా నువ్వే చూడాలి. ప్రభుజీ ఇది చాలా డెలికేట్ థింగ్. మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే నువ్వు సత్వగుణంలో ఉన్నప్పటికీ అది నువ్వు దానికి నువ్వు బంధింపబడతావు అండ్ యూ విల్ బి దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ కూడా నువ్వు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంటే ఒక రౌడీ షూటర్ ఉన్నాడు వాణ్ణి ఎన్కౌంటర్ చేశారు. అండ్ జస్ట్ ఎన్కౌంటర్ చేసే ముందు అయ్యా ఈ పోలీస్ జాబ్ ఇది చాలా చాలా గొప్ప జాబు, అసలు నిజంగా ఎవరినైనా కొట్టచ్చు ఎవరినైనా చంపచ్చు. సో పోలీస్ జాబ్ అంటే సూపరు, ఈ జాబ్ నాకు ఉంటే బాగుండు అనే కాన్షియస్నెస్తో వాడు చనిపోతాడు, వాడిని చంపేస్తాడు. అదే రౌడీ షీటర్ మళ్ళీ నెక్స్ట్ జన్మ పోలీస్గా ఈ పోలీస్ అవ్వడానికి కోరికని నెరవేర్చడానికి అకార్డింగ్లీ సెన్సెస్, అకార్డింగ్లీ నాలెడ్జ్ అండ్ అకార్డింగ్లీ వాడి ఎలిమెంట్స్ని, అకార్డింగ్లీ ఫీల్డ్ని ప్రకృతిదేవి క్రియేట్ చేస్తుంది అండ్ హీ విల్ బి అండ్ అకార్డింగ్లీ అది ఆ ఆబ్జెక్ట్ కూడా ప్రకృతిదేవి ప్రొవైడ్ చేస్తుంది. పోలీస్ సెలెక్షన్స్ వాడు బాగానే చదువుకుంటాడు, బాగానే ఇదవుతాడు అండ్ హీ విల్ బి హ్యావింగ్ ఎ డిగ్రీ ఎలిజిబుల్ ఫర్ దట్ జాబ్ అండ్ హీ ఈజ్ హ్యావింగ్ ఎ కర్మా బ్యాలెన్స్ ఆల్సో టు గెట్ దట్ జాబ్. సో హీ గెట్స్ ద జాబ్. కానీ పోలీస్ జాబ్ అయ్యాక మళ్ళీ ఎంతోమంది రౌడీ షీటర్ని కొడతాడు, ఎంతోమంది ఇది చేస్తాడు. కానీ పోలీస్ జాబ్ అయ్యాక పోలీస్గా తను జన్మెత్తాక మళ్ళీ ఏం రిలీజ్ అవుతాడు,
ఇలా పొలిటికల్ ప్రెషర్స్కి తట్టుకోలేక పొలిటికల్ ప్రెషర్కి తట్టుకోలేక నేను చాలా ఇదవుతున్నాను, చాలా ప్రెషర్కి లోన్ అవుతున్నాను. అల్టిమేట్ జాబ్ పొలిటీషియన్ అయితే కానీ బిందాస్ ఉంటుంది, అసలు అంద ఈ వాళ్ళని మించి ఎవరు ఉండరు, పొలిటీషియన్ అయితే బాగుండు అనే కాన్షియస్నెస్తో తను చనిపోతాడు. నెక్స్ట్ జన్మ మళ్ళీ కర్మ ఉంటే కన మళ్ళీ హీల్ బి టేకింగ్ ఇట్ యాజ్ ఎ పొలిటీషియన్. కానీ మీ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన ప్రభు మనం ప్రభు చేసిన మాతాజీస్ ఏంటంటే, ఆ డిజైర్తో పాటు దానికి తగ్గట్టు వచ్చే ప్రతి ఒక్క అడిషనల్ కాన్సిక్వెన్సెస్ కూడా యు ఆర్ గెటింగ్ బౌండ్. వాడు పోలీస్ అవుతాడు కానీ పోలీస్ అవుతే కదా వాడి దట్ పోలీస్ అనే కోరిక నెరవేరుతుంది, కానీ దాని తగ్గట్టుగా వాళ్ళ మిస్సెస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు చేసే పాపాలు, మంచి మంచి పనులైనా సరే వాళ్ళ మిస్సెస్ చేసే పాపాలు అన్ని, దిస్ పాపాస్ ఆర్ పాజిటివ్స్, ఎవ్రీథింగ్ వుడ్ బి యాడింగ్ ఆన్ టు హిమ్ అండ్ ఫర్ దట్ ఆల్సో హీ హాస్ టు పే ఇన్ ఫ్యూచర్. So these are very complex, Prabhu, but we need to understand that until unless we are stopping these desires, and when these desires are there without Krishna, then only these things occur. Adi manam catch cheyali. So gunas anevi daniki sanskruta padam taadu ante string anamata guna. So gunas are also called as the strings, and andukane vitini trai gunalu moodu gunalu ani ani cheppadam jarigindi. సో చూడండి మీరు చూస్తే కదా దీస్ ఆర్ ద థింగ్స్. సో ఈ మనం ఆల్రెడీ చూసాం 13 మరియు 14 అధ్యాయాల మధ్య సంబంధం ఏంటి, ఏం చెప్పారు 13వ శ్లోకంలో జీవాత్మ మాయాలో ఎలా చిక్కుకుంటుందో వివరించబడింది, ఇంద్రతృప్తికి గల వాంఛ. కానీ 14వ అధ్యాయంలో త్రైగుణాల ద్వారా జీవాత్మను సంసారంలో ఎలా బంధిస్తుందో వివరించబడింది. సో దట్స్ వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ హియర్. సో దట్ ఈస్ 13.22 అదే మనం ఇచ్చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఏంటి మనం ఇది ఇక్కడ చూడండి, 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఏంటంటే ఇవన్నమాట. యాక్చువల్లీ ఇయర్ మా శాంతి సరిగ్గా ఇచ్చేయలేదు. ఓకే సో ఇది దాదా 3 మోడ్స్ వేరిన్ ఫస్ట్ ఈస్ తమో గుణ, దట్ ఈస్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ తమో గుణంలో ఏంటి, జనాలు చాలా డిప్రెస్డ్గా ఉంటారు, ఆల్వేస్ బాధతో ఉంటారు, ఇన్సెక్యూర్గా ఉంటారు, కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, ఏడుస్తుంటారు, చాలా ప్యానిక్గా ఉంటారు, అండ్ కొన్ని సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటాయి. దే నెవర్ టేక్ ఇనిషియేటివ్స్, అంటే ముందుకు వచ్చేసి దే విల్ నెవర్ లీడ్ చేయరన్నమాట. అందుకని తమో గుణంలో ఉన్న వాళ్ళని నక్కతో పోల్చారు. తమో గుణంలో వాళ్ళని నక్కతో ఎందుకు పోల్చారు, బికాజ్ దే నెవర్ టేక్ ఇనిషియేటివ్స్. అండ్ లయన్ కానీ పులులు సింహాలు కానీ వదిలేసిన ఐటమ్స్ని ఈ నక్కలు తింటూ ఉంటాయి. దే డోంట్ టేక్ ఇనిషియేటివ్, దే డోంట్ పుట్ అన్ ఎఫర్ట్, అండ్ దే ఆర్ నైట్ పీపుల్. నైట్ కూడా ఎక్కువ సర్చింగ్ చేస్తుంటాయి నక్కలు, మీరు నోటీస్ చేయండి. అండ్ ది తమో గుణ పీపుల్ ఆల్సో దే ఆర్ మోర్ యాక్టివ్ ఇన్ నైట్. సో అందుకనే నక్కతో పోల్చడం జరిగింది. అలానే రజోగుణంలో ఉన్న వాళ్ళు ఆల్వేస్ అన్నమాట అగ్రెసివ్గా ఉంటారు, చాలా అగ్రెసివ్గా, చాలా వాంచ, పవర్ మీద వాంచ, హానర్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరిను పుష్ చేయటము, బాస్ ఓవర్ చేయటం, ఇలా చాలా కథలు ఉంటాయి. సో మెంటల్లీ చాలా స్ట్రాటజిక్ ప్లానింగ్, చాలా ప్లానింగ్లు ఇవన్నీ చాలా ఉంటాయి. అండ్ బేసికలీ ఈజ్ ఎ ఇండివిజువల్ ప్లేయర్, టీమ్తో ఉండడు, అంటే నేను గొప్ప, నేను ప్లానర్, నేను కేక అనే ఇదిలోనే ఉంటాడు. అండ్ హీఈస్ బీయింగ్ కంపేర్డ్ విత్ లయన్. అలానే సత్వగుణంలో ఉన్న వాళ్ళు దే ఆర్ కంపేర్డ్ విత్ కౌ, అంటే గోమాతతో పోల్చడం జరిగింది. సో జనరల్గా దే ఆర్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ ఆల్వేస్ అండ్ దే డూ హ్యావ్ గాడ్లీ క్వాలిటీస్ యాజ్ వెల్. గాడ్లీ అంటే దైవమైన క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా మంచితనం, చాలా అందరి పట్ల ఉదారత్వం, అందరితో ఫ్రెండ్లీగా ఉండటం, అందరితో చక్కగా ఉంటాం, ఏ రకంగా బాధల్లో ఇది చేయడం, అంటే చాలా బ్యాలెన్స్గా ఆలోచించడం, క్రియేటివ్గా ఉండటం, ఇలాగా. సో దెర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్. సో అకార్డింగ్లీ కృష్ణుడు కూడా ఒక పాయింట్ క్లియర్గా చేయని చెప్తాడంటే, అన్ని నాలెడ్జ్ల కంటే, అన్ని రకాల నాలెడ్జ్ల కంటే ఈ పర్టికులర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ అది నేను నీకు చెప్పబోతున్నానని చెప్తాడు. సో మొదటి 2 శ్లోకాలలో కృష్ణ 7, 9 మరియు 10వ అధ్యాయంలో తాను చేసిన విధముగా తెలియచేయబోతున్న జ్ఞానాన్ని కీర్తిస్తాడు. కృష్ణుడు ఫస్ట్ దాంట్లో అత్యున్నత జ్ఞానాన్ని ఇస్తాడు.
ఫస్ట్ దాంట్లో అత్యున్నత జ్ఞానాన్ని ఇస్తాడు. అండ్ ఈ క్లియర్లీ సేస్ ఈవెన్ ఋషులు పెద్దవాళ్ళు కూడా ఈ పర్టికులర్ జ్ఞానాన్ని విని దే అల్టిమేట్గా వాళ్ళు నా దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ వాళ్ళకు కూడా నాలాగా స్పిరిచువల్ బాడీ అంటే సత్ చిత్ ఆనంద బాడీ లభిస్తుంది అని చెప్తాడు. సో అంటే బేసికలీ హీస్ గివింగ్ an idea of all these three gunas step by steps and he will be saying all this. So he is ante ee vidi yokka secrets enti vidi yokka rahasyalu enti okkoka gunam yokka rahasyalu enti adi ela function avutundi anedi vivaristadu anamata. అండ్ ఆ వివరణలో తను కూడా చెప్తాడు ఒక్కొక్క రోప్ ఆర్ ఒక్కొక్క గుణం నుంచి నువ్వు ఎలా బయటికి రాగలవు అండ్ ఎలా నువ్వు వాటి నుంచి స్లోగా ఎలివేట్ ఇఫ్ యు ఆర్ ఎన్ లోవెస్ట్ గుణ హౌ యూ క్యాన్ ఎలివేట్ యువర్ సెల్ఫ్ టు హయ్యెస్ట్ గుణ అని కూడా చెప్తాడు. అది కృష్ణుడు క్లియర్గా మెన్షన్ చేస్తాడు అనమాట. ఇఫ్ యు నో అలాగే ఈ రకంగా నువ్వు గిన నీకు గిన ఈ పర్టికులర్ నాలెడ్జ్ లభించింది అనుకోండి, ఈ గుణాల గురించి మీకు క్లియర్ కట్ ఐడియా ఉంటే గిన యు కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఈజ్ కృష్ణ ఈజ్ క్లియర్లీ మెన్షనింగ్ దట్. సో ముందు కృష్ణుడు వీటన్నిటికీ ముందు చెప్పే ముందు కృష్ణుడు హీ గివ్స్ ద ముందు మీకు మనందరికీ ఆ జీవుడికి ప్రకృతికి రిలేషన్ ఏంటి, జీవుడికి ప్రకృతికి అండ్ తనకి మధ్య రిలేషన్ ఏంటి అనేది మనం ఇంతకుముందు చూడటం జరిగింది. సో హీ మనకు తెలిసిందంటే కృష్ణుడు ఆల్వేస్ హీఈస్ ద పర్సన్ హూ క్రియేటెడ్ లాట్ ఆఫ్ యూనివర్సెస్, లాట్ ఆఫ్ మిలియన్స్, అంటే ఎన్నో బ్రహ్మాండాలని సృష్టించిన కృష్ణుడు అనేది మనం చూడటం జరిగింది. అలాగే మహావిష్ణువు ఒక్క గ్లాన్స్తో అంటే ఒక్క చూపుతో, కంటి చూపు అంటారు కదా, కంటి చూపుతో చంపేస్తాను అన్నట్టుగా తన ఒక గ్లాన్స్తో ఒక కంటి చూపుతో దుర్గాదేవిని అని ఎనేబుల్ చేయడం జరుగుతుంది. కానీ ఆ కంటి చూపుతో దుర్గాదేవిని ఎనేబుల్ చేస్తాడు, కానీ ఆ కంటి చూపు ఆ చూపు ఆఫ్ మహావిష్ణు ఈజ్ నోన్ యాజ్ శంభు, దట్ ఈస్ నథింగ్ బట్ శివ. సో బేసికల్లీ ఆ శంభుతత్వం అనేది ఈజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ మహావిష్ణు అండ్ దుర్గా. శంభుతత్వం కానీ శివుడు కానీ ఈ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ మహావిష్ణు అండ్ దుర్గాదేవి అని మనం అర్థం చేసుకోవాలి. సో మహావిష్ణువు ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తు అంటే స్పిరిచువల్ వరల్డ్ని వరల్డ్లో చూసి హీ క్యాప్చర్స్ ద సోల్స్ ఆర్ హీ క్యాప్చర్స్ ద జీవాస్ ఫ్రమ్ దేర్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎవరైతే కృష్ణుడికి విరుద్ధంగా కృష్ణుడు లేకుండా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారో, కృష్ణుడితో ఉంటాం మేము ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మనం ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాడో అలాంటి వాళ్ళందరినీ కృష్ణుడు క్యాప్చర్ చేసి అండ్ ప్రకృతి మీద వదులుతాడు అనమాట, ప్రకృతి మీద వదులుతాడు త్రూ ఏజెన్సీ ఆఫ్ శంభు అని మనం అర్థం చేసుకోవాలి. ప్లీజ్ ప్రభుజీ సన్ మాతాజీ జాగ్రత్తగా వినండి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన విషయం ఇది. బేసికల్గా మహావిష్ణు హీ స్ట్రై ఏవైతే జీవాలు స్పిరిచువల్ వరల్డ్ అంటే మనం కూడా ఒకప్పుడు స్పిరిచువల్ వరల్డ్లో ఉన్నాము. సో అలాంటి జీవాస్ ఏవైతే ఉంటాయో అలాంటి జీవాస్ అన్నిటిని హీ టేక్స్ దెమ్ క్యాప్చర్స్ దెమ్ అండ్ పుట్ ఆన్ ప్రకృతి అంటే దుర్గాదేవికి అందిస్తాడనమాట త్రూ ద ఏజెన్సీ ఆఫ్ శంభు. ఎలా అయితే కప్పలు చక్కగా వెల్లో బాగా ఉన్నాయి కానీ బయట ఏదో చాలా చక్కగా ఉంది, నేను ఈ వెల్లో మా అమ్మతో ఆడుకొని బయట ఇంత పెద్ద స్పేస్ ఉంది అక్కడికి వెళ్ళి ఆడుకుంటాను అన్నప్పుడు అప్పుడు మనం రోప్తో తీసుకొని ఆ కప్పల్ని తీసుకొని బయట వదిలి చూస్తాం. కానీ బయట అసలు వెల్లోనే బాగుంది కానీ బయట బాగుండదు, అది అంటిల్ దే ఫేస్ ఇట్ దే ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. సో అలాంటి వాళ్ళని కృష్ణ పిక్సప్ అండ్ క్యాప్చర్స్ దెమ్ అండ్ పుట్ ఇట్ ఆన్ ప్రకృతి, దట్ ఈస్ అజ్. మనం కృష్ణుడికి దూరంగా ఉండి చేద్దాం అనుకున్నాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, అలాంటి వాళ్ళని కృష్ణుడు దుర్గాదేవికి ఇస్తాడు త్రూ ద ఏజెన్సీ ఆఫ్ శివ ఆర్ శంభు త్రూ ద రోప్. మన రోప్ ఏ రోప్ నుంచి అయితే ఆ కప్పని లాగామో ఆ రకంగా ఆ రోపే శివుడు అనమాట, శంభుతత్వం. త్రూ ద ఏజెన్సీ ఆఫ్ శంభుతత్వ ఇట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు ప్రకృతి, దట్ ఈస్ దుర్గాదేవి, టు బీ టేకన్ కేర్ ఆఫ్. అంటే ఏ రకంగా నువ్వు ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు, ఆ ఎంజాయ్మెంట్ తగ్గట్టుగా నీ సెన్సెస్ 24 బాడీ 24 ఎలిమెంట్స్ ఆ పర్టికులర్ డిజైర్ని ఫుల్ఫిల్ చేయడానికి బాడీ ఇవ్వడం అన్నీ జరుగుతుందన్నమాట. సో అందుకని సహ ఐక్షిత అంటారు,
సహా ఐక్షిత. సో సహా ఐక్షిత అంటే గ్లాన్స్ డోవర్ దుర్గా అనమాట. అంటే దుర్గాని ఒక కంటి చూపుతో ఎనేబుల్ చేయటం, గ్లాన్స్ అంటే ఒక చూపుతో ఎనేబుల్ చేయటం. అలాగే సహా అసృజుత, సహా అసృజుత అంటే క్రియేటెడ్ మిలియన్స్ ఆఫ్ యూనివర్స్, అలాంటి వాడు హీస్ గ్లాన్సింగ్ ఆన్ దుర్గా అని. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ రెండు యాక్టివిటీస్ మహావిష్ణువు చేస్తాడు. అండ్ మనం ఏంటంటే శంభుతత్వము అండ్ శంభు ఆర్ శివ అండ్ దుర్గాదేవి ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. విష్ణు ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పార్వతి ఆర్ దుర్గాదేవి. విష్ణు ఈజ్ ద బ్రదర్ ఆఫ్ దుర్గాదేవి. దేర్ ఫోర్ అంటే ఆ విష్ణువు ప్రభుజీ చెప్పండి, వినపట్లేదు. ఓ ఒక్క నిమిషం ప్రభు. Let me enable another mode of connectivity. Prabhuji, వినపడుతుంది కదా? ఇప్పుడు వినిపిస్తుంది ప్రభు, ఇంతకుముందు బ్రేక్ అయింది. ఓకే, ఇప్పుడు వినపడుతుంది కదా? ఓకే ఫైన్, సారీ ప్రభు, థ్యాంక్స్ ప్రభు. యా, సో ఈ రకంగా విష్ణు ఈ రెండు యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఒకటే గ్లాన్సింగ్ దుర్గామాత టు ఎనేబుల్ అండ్ అనదర్ ఈస్ పుల్లింగ్ ద జీవ. సారీ ప్రభు, అందరు ఉన్నారా? ఉన్నా ప్రభు, వినిపించట్లేదు సరిగ్గా. సరిగ్గా వినిపించట్లేదా? ఒక్క నిమిషం ప్రభు, ఒక్క నిమిషం. మహేష్ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఇస్ లో అని వస్తుంది. ఒక్క నిమిషం ప్రభు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ప్రభు. ప్రభుజీ వినపడుతుంది కదా? ఇప్పుడు వినిపిస్తుంది ప్రభు. వినిపిస్తుంది కదా? ఓకే, కానీ కనిపించడం లేదు. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ప్రభు. ఇప్పుడు కూడా కనిపించట్లేదు ప్రభు. మామూలుగా స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు కనిపించట్లేదు. ఒక్క నిమిషం ప్రభు, స్క్రీన్ కనబడుతుంది కదా? ఓకే, మీ బ్యాండ్విడ్త్ లో ఉంది ప్రభు. ఒక్క నిమిషం ప్రభు. షుడ్ నాట్ హ్యాపెన్, వన్ మినిట్. ఓకే, ఓకే, స్టిల్ కనపట్లేదా? వినపట్లేదా? కనిపించట్లేదు. మీరు కనిపించట్లేదు. నేను కనిపించట్లేదా? ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది, మీరు కనిపించట్లేదు. ఓకే, ఓకే ఫైన్ ప్రభు. నేను కనిపించమని పర్లేదు, స్క్రీన్ కనపడితే చాలు. ఓకే 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 ఓకే, స్క్రీన్ కనపడుతుంది కదా? ఫైన్, దట్స్ ఫైన్. సో బేసికలీ what we are trying to say here is okay, so basically here entante manu already cheptunnattuga, so Vishnu aa rendu activities chestadu, tarvata Parvati devi ki handle cheyadam jarugutundi. సో ఈ రకంగా విష్ణు ఈ సీడ్స్,
అంటే ఆ జీ జీవాత్మస్ అన్నిటి యొక్క సీడ్స్ అన్నిటినీ త్రూ శంభు ఆర్ శివ హ్యాండ్ ఇట్ ఓవర్ టు దుర్గామాత దుర్గామాత. సో ఇది కాదు సారీ సారీ. సో ఈ రకంగా మనం దీన్ని ఎలా అంటే, సో ఆ సీడ్స్ని ఆ దుర్గామాతకి ఇచ్చాక ఆ దుర్గామాత డిపెండింగ్ ఆన్ మన డిజైర్స్ మన యొక్క డిజైర్స్ బట్టి మనం అనుకున్నట్టుగా 24 ఎలిమెంట్స్ ఆ పంచభూతాలతో షీ విల్ బీ కోటింగ్ ఇట్ షీ విల్ బీ కోటింగ్ ఇట్ అండ్ ఇట్ విల్ బీ కమింగ్ త్రూ హర్ అండ్ బ్రహ్మాజీ ఈజ్ ద పర్సన్. అంటే తను డిజైన్ చేసి ఈ 8.4 మిలియన్ స్పీషీస్లో ఏదో ఒక స్పీషీస్లో పెట్టి హీ ఎన్షూర్ దట్ దట్ ఈస్ కమింగ్ డౌన్ టు భూమి. సో ఆ డిజైనింగ్ ఆఫ్ ద బాడీ ఈజ్ గివన్ టు బ్రహ్మ. సంథింగ్ లైక్ చపాతీ ఫ్లోర్ అనేది మన దుర్గామాత ఇస్తుంది అండ్ బ్రహ్మదేవుడు దానికి షేప్ ఇస్తాడనమాట. అండ్ ఆ చపాతీ ఫ్లోర్ ఇచ్చే ముందు ఆ చపాతీ ఫ్లోర్ చేయడానికి తగ్గట్టుగా సీడ్స్ అన్నిటినీ అంటే ఆ ఫ్లోర్ ఉంది కదా పిండి చపాతీ పిండి అంటే గోధుమలతో ఆ పిండి తయారవుతుంది. ఆ గోధుమలని మన కృష్ణుడు సప్లై చేస్తాడు దాన్ని పిండి కింద తయారు చేసి ఆ దుర్గామాత దుర్గామాత ఆ పిండిని తిరిగి బ్రహ్మదేవుడికి ఇచ్చి ఆ 8.4 మిలియన్ స్పీషీస్లో ఆయన ఆ పర్టికులర్ షేప్ క్రియేట్ చేయాలన్నమాట. మా 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 ప్రశాంతి చిన్న మా పిల్లలు చిన్నప్పుడు దోశ తినట్లేదంటే షీ వాట్ షీ యూస్ టు డూ వాస్ ఇన్ ద టు ప్రిపేర్ దోశ వాళ్ళకి డిఫరెంట్ షేప్స్ అన్నమాట. ఏవి డిఫరెంట్ షేప్స్లో చేసి ఇచ్చేది. అంటే ఏ రకంగా వాట్ యు సే ఫిష్ షేపు ఎలిఫెంట్ షేపు పులి షేపు ఈ షేపుల్లో దోసం చేసి ఇచ్చేది వాళ్ళు. ఆ షేప్లో చేస్తేనే వాళ్ళు తింటారనమాట. మామూలుగా రౌండ్గా చేసి తినేవాళ్ళు కాదు, ఏదో డిఫరెంట్గా. సో ఆ రకంగా మనకున్న డిజైర్స్ని డిఫరెంట్ బాడీస్లో బ్రహ్మదేవుడు అసైన్ చేస్తాడు. ఆ డిఫరెంట్ ఆ ఫ్లోర్ని దుర్గామాత బ్రహ్మదేవుడికి ఇస్తుంది. ఆ ఫ్లోర్ని ఇచ్చే ముందు ఆ బీజాలని అంటే ఆ గోధుమలని అంటే ఆ పర్టికులర్ జీవాత్మస్ని కృష్ణుడు మహావిష్ణువు దుర్గాదేవికి ఇస్తాడు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వే. సో దట్స్ హౌ వీ హ్యావ్ కమ్ హియర్ అని మనం అర్థం చేసుకోవాలి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నిర్మావటంగా అడగండి ప్రభుజీ సన్ మాతాజీ. సో అందుకనే కృష్ణుడు చెప్తాడు అనమాట, ఐఎమ్ ఏ సీడ్ గివింగ్ ఫాదర్ అని. సో హియర్ ఇట్ సేస్ కృష్ణుడు అత్యున్నత జ్ఞానాన్ని ఇస్తాడు ఏమని. సో దట్స్ వాట్ హీ సేస్, ఇదే అత్యున్నత జ్ఞానం అని ఫస్ట్ శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడనమాట. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేనిని ఎరిగి మనులందరూ పరమ సంసిద్ధిని పొందిరో అట్టి సమస్త జ్ఞానములో ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును తిరిగి నేనిప్పుడు నీకు తెలుపుదును అని హీ సేయింగ్ ఇట్. ద సేమ్ థింగ్ ఐ మీన్ వాట్ ఐ టోల్డ్ వేర్ ఈవెన్ ఋషుల్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి నాలెడ్జ్ పొంది దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్తున్నాడు అనమాట. సో ఈ జ్ఞానాన్ని పొందడం వల్లే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది కూడా ఈ డిస్కస్. ఈ జ్ఞానంలో స్థిరత్వము పొందుట ద్వారా ఒకరు నాతో సమాన స్వభావమును పొందగలరు. అట్లు స్థిరపడిన అతడు సృష్టి సమయమున జన్మించడు, అట్లే ప్రళయ సమయమున వృద్ధ చెందడట. సో వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్? మళ్ళీ ఆయన భర్త తీసుకోడు అండ్ అగైన్ హీ విల్ నాట్ బి టేకింగ్ పార్ట్ ఇన్ ద ప్రళయ టైమ్ ఆఫ్ దట్ బ్రహ్మాండ అనేది ఈ క్లియర్లీ సేస్ ఇన్ ద సెకండ్ శ్లోక. సో ఆ రకంగా హీ సేస్ నేను అన్ని ఈ బీజాలని అంటే ఈ పర్టికులర్ జీవాత్మలని దుర్గామాతకి ఇచ్చాను. అండ్ దుర్గామాత బ్రహ్మ చేత కొలాబరేట్ అయ్యి ఆ జీవాత్మలకి ఒక బాడీ ఒక శరీరం ఒక ఆకారం ఇస్తుంది అనమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క ఒరిజినల్ ఫాదర్ కృష్ణుడే మనం అర్థం చేసుకోవాలి. సో మనకు దేర్ మైట్ బి సిచ్యువేషన్ వేర్ యూ కెన్ ఆస్క్ ప్రభుజీ మీరు చెప్పిన దాని ప్రకారం 8.4 మిలియన్ స్పీషీస్ నిజంగా ఉన్నాయా ఈ అర్థలో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్మోస్ 120 స్పీషీస్ ఆఫ్ గోమాతాస్ ఆర్ దేర్ వర్ దేర్ ఎర్లియర్, కానీ ఇప్పుడు హార్డ్లీ దెర్ ఆర్ 80 to 90 స్పీషీస్ ఓన్లీ అవైలబుల్. మిగతా 30 స్పీషీస్ ఏమైనా అంటే మనుషులు దే హ్యావ్ ఎక్స్టింక్టెడ్, దే హ్యావ్ కిల్డ్,
దో స్పీషీస్. డైనోసరస్ ఉండేది, అవి అవి హిస్టారికల్ కూడా ప్రూవ్ అయిన విషయాలే. డైనోసరస్ ఉండేవి కానీ ఇప్పుడు లేవు. హ్యూమన్స్ హ్యావ్ కిల్డ్ దట్ స్పీషీస్. ఇట్ డజంట్ మీన్ దట్ మనం యాత్రలో లేనంత మాత్రం లేదు. ఈ బ్రహ్మాండంలో చాలా ప్లానెట్స్ ఉన్నాయి, ఆ ప్లానెట్స్లో ఉండుండొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. సో దీస్ 8.4 మిలియన్ స్పీషీస్ ఈజ్ దేర్ ఆర్ దేర్ ఇన్ దిస్ కంప్లీట్ బ్రహ్మాండ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఎలాగైతే మనం 120 దేశీ కవుల్లో ఓన్లీ 30 వెరైటీలు ఉన్నాయట ఇప్పుడు. యాజ్ ఆఫ్ నౌ 30 వెరైటీలు, మిగతా 90 వెరైటీలు అవి దే హావ్ గాన్ డ్యూ టు అవర్ హ్యూమన్ ఇన్వేషన్. సో ఈ రకంగా కానీ వైజ్ఞానికుడు ఇప్పుడు ఆ 90 పోయిన ఆ 90 స్పీషీస్ని పట్టరాగలడా? నో నో, హీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ దట్ బ్యాక్. సో అలాగే మనం ఆ పర్టికులర్ సీడ్ ఇవ్వాలంటే, సీడ్ తీసుకురావాలంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి బగ్ చేయాలి అలా సీడ్ ఇవ్వగలవా అని. సో వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ కృష్ణ ఈజ్ ద సీడ్ గివింగ్ ఫాదర్ ఫర్ ఎవ్రీ వన్. సో సో అది మనం అర్థం చేసుకోవాలి. సో దట్స్ వాట్ వీ హీస్ టాకింగ్ అబౌట్ ఇన్ దిస్ చాప్టర్ వేర్ ఈ జ్ఞానాన్ని పొందడం వల్ల కలిగే ప్రయోజనం మనం డిస్కస్ చేసాము. దీని తర్వాత ఇట్ కమ్స్ ఇక్కడ ఈ సేస్ ద సేమ్ థింగ్, కృష్ణుడు తెలియజేయబోయే జ్ఞానాన్ని కీర్తించిన తర్వాత కృష్ణుడికి జీవాత్మ ప్రకృతికి గల సంబంధం తెలియజేస్తాడు. దట్స్ వాట్ వి డిస్కస్. ప్రకృతికి జీవం పోస్తాడు. మూమ్ థర్డ్ శ్లోక మమ మమ యో యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరత వంశకుమార, బ్రహ్మముగా పిలువబడు మహత్తత్వము సమస్త ప్రాణులు జననముకు మూల కారణమైన కారణమై ఉన్నది. సకల జీవుల జననములను సంభవింపజేస్తూ ఆ బ్రహ్మమును నేను బీజప్రదానము చేస్తుంటిని. బీజప్రదానమును చేస్తుంటిని. హియర్ ఈజ్ క్లియర్లీ సెయింగ్ దట్ హీఈస్ ద సీడ్ గివింగ్ ఫాదర్. అన్ని జీవాలు కృష్ణుడు తండ్రి, అయితే ప్రకృతి తల్లి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇన్ ద ఫోర్త్ శ్లోక. దట్స్ వాట్ ఈస్ బీంగ్ టోల్డ్. సో అందుకనే మెటీరియలిస్టిక్ వరల్డ్లో, భౌతిక ప్రపంచంలో శివ అండ్ దుర్గామాత ఆర్ ద ఫాదర్ అండ్ మదర్ అని మనం అర్థం చేసుకోవాలి. సో సో యు ఆర్ సీయింగ్ హియర్ రైట్, దిస్ ఈస్ హౌ they are so ade tanu you are clearly saying sarva here it is, one minute. Sarva yoneshu kaunteya murtaya sambhavantiya tasam brahma maho jyoniraham bija prada pita. So that's what he is clearly saying, bija prada pita ane. So he is the seed giving father. Okay. So, so ఇక్కడ చూడండి, దేర్ ఆర్ డిఫరెంట్ స్పీషీస్. మన ఇక్కడ ఏంటంటే మొత్తం 8.4 మిలియన్ స్పీషీస్ ఉన్నాయి. అందులో ఓన్లీ కొన్ని స్పీషీసే చూపించడం జరిగింది. వేల్స్, పింగ్విన్, దేర్ లైక్ దట్ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ బాడీస్ వాట్ యూఆర్ సోయింగ్. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లీ ఒక 10-20 బాడీలు కనబడుతున్నాయి. అలాగా 8.4 మిలియన్ అంటే 84 లక్షల జీవరాశులలో ఈ బీజం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో దట్స్ హౌ ఇట్ గోస్. అండ్ నౌ 14.5 వీఆర్ టాకింగ్ అబౌట్ ద గుణాస్ నౌ. సో 14.5 ఏం చెప్తున్నాడు, ఓ మహాబాహుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వరజస్తమో గుణముల త్రైగుణములతో కూడి ఉండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలో దేహముతో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును అని హీఈస్ క్లియర్లీ టాకింగ్ అబౌట్. సో దేహిన, ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్లో దేహిన అనేది మనం వీ నీడ్ టు అండర్స్టాండ్. సో దేర్ ఇస్ ఎ దేహ, దట్ ఈస్ అవర్ బాడీ. అండ్ దేర్ ఈస్ దేహన, విచ్ ఈస్ నథింగ్ బట్ అవర్ జీవాత్మ రిసైడింగ్ ఇన్ దట్ బాడీ. దేహ, దేహిన అని మనం అర్థం చేసుకోవాలి. సో
ఆ పర్టికులర్ సోల్ మాత్రం ఏదైతే జీవాత్మ ఉందో అది నిమగ్నంతి నిమగ్నంతి అని ఇక్కడ మెన్షన్ చేసాం. నిమగ్నంతి అంటే అంటే ఏంటి, అది దేర్ ఇస్ నో డిస్ట్రిక్షన్ పాసిబుల్, వాటిని అది చంపబడడానికి వీలుగా ఉండదు జీవాత్మ అనేది అనేది క్లియర్లీ సెయింగ్. సో ఈ పర్టికులర్ గుణాలన్నీ మన ప్రకృతి దుర్గామాత నుంచి ఒరిజినేట్ అవుతాయి. అండ్ నౌ ఇట్స్ అప్ టు మన మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట, వెదర్ వీ వాంటెడ్ టు వెదర్ వీఆర్ హ్యాపీ ప్యాషనేట్ ఆర్ ఏ రకంగా ఎలాంటి గుణం పొందుతాం అనుకుంటున్నామో అది మన కోరికల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదే 14.5లో ఈ హెస్ గివన్ అబౌట్ ఆల్ ద గుణాస్. అండ్ నౌ స్పెసిఫిక్ టు సత్వగుణ ఏమంటున్నాడు, తత్ర సత్వత నిర్మలత్వం ప్రకాశక నామయం సుఖ సంగేవ బద్నాంతి జ్ఞాన సంగేవ చానుషు. ఓ పాపరహితుడా, సత్వగుణం ఇతర గుణముల కంటేను పవిత్రమైనందున ప్రకాశమైన మానవుని సర్వపాప ఫలితముల నుండి విముక్తి చేయును. ఆ గుణములలో నెలకొన వారు సుఖము జ్ఞానము అను భావన చేత బద్దులగురు. సుఖము అండ్ సో హీ దే విల్ బికమ్ నాలెడ్జబుల్ అండ్ దే విల్ బికమ్ హ్యాపీ అనేది చెప్తున్నాడు. సో అంటే వాటికి కరెక్ట్గా క్లారిటీ సుఖము జ్ఞానముతో ఉంటారనమాట వీళ్ళు సత్వగుణంలో ఉన్నవాళ్ళు. సో కానీ మనం మనం ఒకటి అర్థం చేసుకోవాలి అంటే ఈ పర్టిక్యులర్ గుణం ఉన్న కూడా దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. అంటే ఏంటి, గెస్ చేయండి, సత్వగుణంలో ఉన్నవాళ్ళు దే ఆర్ నాలెడ్జబుల్ అండ్ దే ఆర్ హ్యాపీ, దట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ సత్వగుణం. కానీ దట్ ఈస్ ఆల్సో ఎ ప్రాబ్లం. ఏ రకంగా ప్రాబ్లమో చెప్పగలరా ప్రభుజీ సార్ మాతాజీ, గెస్ చేయండి. నథింగ్ రాంగ్ ఇన్ గెస్సింగ్. ఎందుకు ప్రాబ్లము, గెస్ చేయండి, గెస్ చేయగలరా? ఎందుకు మనం సత్వగుణం వినపడుతున్నది ప్రభు చేసిన మాతాజీస్, ఐ క్లియర్? ప్రసాద్ ప్రభు, లక్ష్మీ మాతాజీ, వినపడుతుందా? వినిపిస్తుంది కదా. ఓకే, సో కెన్ యూ కెన్ యూ గెస్ ఇట్ వై మనకు మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సత్వగుణ ఈజ్ బీయింగ్ హ్యాపీ అండ్ నాలెడ్జబుల్, కానీ ఈ గుణం ఉన్నప్పటికీ కూడా వాట్ ఈస్ ద ప్రాబ్లం బై హ్యావింగ్ దీస్ టూ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ సత్వగుణ? కెన్ ఎనీ వన్ గెస్? గెస్ట్ అండ్ ప్రభు ప్రభుజీ సన్ మాజీ, తప్పేం లేదు. సత్వగుణం మనం జనరల్గా అంటుంటాం కదా, సత్వగుణం కూడా ఆ ఉన్న అన్ని మూడు గుణాల్లో సత్వగుణం అనేది బెస్ట్ అని అనుకుంటూ అని చెప్పబడటం జరిగింది. మనకు అంతా తెలిసిందే సత్వగుణంలో ఉండటం మంచిదనేది. కానీ సత్వగుణంలో ఉన్న మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే హ్యాపీగా ఉండటం అండ్ నాలెడ్జబుల్గా ఉండటం. వాట్ ఇస్ ద ప్రాబ్లం విత్ దట్? ఓకే, సో జనరల్గా మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటే మన ఒక మనిషికైనా చాలా హ్యాపీగా ఉన్నాడనుకోండి, దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటే మనం కంప్లెసెంట్, తెలుగులో ఏమంటారంటే కంప్లెసెంట్ని మనం లైట్గా తీసుకుంటాం. చెప్పండి చెప్పండి మాధవజీ. కంప్లెసెంట్ అంటే ప్రసాద్ ప్రభు కరెక్ట్గా చెప్తుంటారు. ఏంటి ప్రభు అది? సో ఒకసారి తృప్తి చెందాక అంటే మనం ఫుల్గా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఒక బిల్డింగ్లో ఏం ప్రాబ్లం లేదు, ఏమి కరెంటు ప్రాబ్లం లేదు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు, లిఫ్ట్ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు, అంత హ్యాపీగా రోజంతా కూర్చొని సినిమాలు గీసికాలు చేస్తున్నారు, బయటికి తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, వాడికి దుఃఖమే లేదు. ఇంకా వేరే హ్యాపీనెస్ అవసరం దేనికి ఉంది? దేవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? అన్ని డబ్బులు ఉన్నాయి, ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. వాడికి హయ్యర్ నాలెడ్జ్, అరే దీనికంటే హయ్యర్ కూడా కొన్ని విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి అనేది ఎందుకు అవసరం ఉంటుంది? అందరు హ్యాపీగా ఉంటే కదా. సో ఒక మనిషి తృప్తి చెందినప్పుడు అంటే హ్యాపీగా ఉండి తృప్తి చెందినప్పుడు దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ఆ లీనియన్సీ వచ్చేస్తుంది. నాకు హ్యాపీగా ఉంది కదా, ఇది కృష్ణుడు అవసరం దీనికి అంత బాగానే జరుగుతుంది కదా నాకు అనే కంప్లసెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సత్వగుణంలో ఉన్న హ్యాపీగా ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండి ఉంటే కదా, హ్యాపీగా ఉండి అలానే బాగానే నడుస్తుంది కదా అని అనుకుంటే
ఆ కంప్లసెన్సీ వచ్చే అవకాశం ఉంది. దట్స్ ద రీజన్ వై సత్వగుణ ఇస్ ఆల్సో నాట్ గుడ్. అలాగే నాలెడ్జబుల్ ఉంటారు, బాగా నాలెడ్జ్, నాకు అంత తెలుసు, నాకు నాలెడ్జ్ తెలుసు, అన్ని శ్లోకాలు తెలుసు, నాకు అన్ని తెలుసు, తెలిసినప్పుడు ఆ ఫీలింగ్ కలగదన్నమాట. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆ లీనియన్సీ వచ్చాక సేమ్ సత్వగుణ పర్సన్ ఈజ్ దెర్ ఇస్ దేర్ మైట్ బి ఎ పాసిబిలిటీ దే క్యాన్ గో డౌన్ టు తమోగుణ ఆల్సో. తమోగుణ ఆల్సో నేను లైవ్గా చెప్తాను ప్రభుజీసన్ మాతాజీ, దేర్ ఆర్ అంటే వాళ్ళ స్వతహాగా మనుషుల పరంగా దే మైట్ బి వెరీ గుడ్. నా కలీగ్స్ ఉన్నారు, దే ఆర్ బేసికలీ బ్రాహ్మిన్స్, దే ఆర్ బేసికలీ అండ్ బ్రాహ్మిన్స్ అండ్ యునో వాళ్ళు బ్రాహ్మిన్స్లో ఎంత నిష్టగా ఉండటం జరుగుతుంది, ఎంత చిన్నప్పటి నుంచి దే ఆర్ ప్యూర్ లైక్ దట్. బట్ ఒకసారి వాళ్ళు ఈ ఐటీ ఇండస్ట్రీలో వచ్చాక ఒకసారి వీళ్ళ జనాలతో కలిశాక దెర్ ఆర్ సో మెనీ బ్రాహ్మిన్స్ హూ గాట్ అటాచ్డ్ టు, అంటే అటాచ్డ్ అంటే నాన్ వెజ్కి అలవాటు పడటం, నాన్ వెజ్ లేకుండా చేయటం. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ సో మెనీ బ్రాహ్మిన్స్ ఆర్ దేర్ హూ కాంట్ బీ దేర్ ఆన్ ఏ సింగిల్ డే వితౌట్ నాన్ వెజ్. సో అలాగా మనం ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనం చూసుకోవచ్చు ప్రభుజీసన్ మాతాజీస్. అంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ మనం ఈయన బాగా నాలెడ్జబుల్, బాగా హ్యాపీగా ఉన్నామనే గర్వంతో ఉన్నాం అనుకోండి, మనలాంటి వాళ్ళే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ టు ఫాల్ డౌన్ టు రజోగుణ అండ్ తమోగుణ ఆల్సో అనేది మనం అర్థం చేసుకోవాలి. సిమిలర్లీ ఒక మనిషికి బాగా నాలెడ్జబుల్ ఉన్నానుకోండి, ప్రౌడ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నేను లైవ్గా స్వతహాగా చూస్తున్నాను ప్రభుజీసన్ మాతాజీస్, దెర్ ఆర్ పీపుల్ ఇన్ అవర్ సొసైటీ ఆర్ ఇన్ అవర్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్ వేర్ దేసే ఆ భగవద్గీతను నేను చిన్నప్పుడు ఎప్పుడో చదివేశాను, సో జనరల్లీ నాలెడ్జబుల్ ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఇదే. సో వన్స్ దే ఒకసారి నాలెడ్జ్ వచ్చాక దే విల్ బి గెటింగ్, అంటే ఒక తెలియని గర్వం వచ్చేస్తుంది, నేను చాలా నాలెడ్జబుల్ అని గర్వం వచ్చేస్తుంది. సో అలా నాలెడ్జబుల్ గర్వం వచ్చేయంగా ఇమీడియట్గా గర్వం వస్తే ఆటోమేటిక్గా రజోగుణంలో పడుతున్నట్టు అర్థం. అంటే గర్వం వాళ్ళు ఎంత చాలా ఇదిగా ప్లానింగ్ పర్ఫెక్ట్ ఇదిలో ఉంటారన్నమాట, రజగుణంలో ఉన్నారు. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ సత్వగుణంలో ఉన్న మనిషి దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ హీ కెన్ ఫాల్ డౌన్ ఈజీలీ టు తమోగుణ అండ్ ఆల్సో రజగుణ యాజ్ వెల్ అని అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రకంగా ఈ తను బద్ధుడు అవుతుంటాడు అనమాట, ఈ రకంగా తను బద్ధుడు అవుతుంటాడు అన్లెస్ యు ఆర్ బ్రింగింగ్ కృష్ణ ఇన్ టు ద సెంటర్. సో మనం ఆల్రెడీ చూసిన చాలా మంది చాలా మంచి వాళ్ళు, చాలా గాడ్లీ క్వాలిటీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ మనకి ఫిలాంథ్రఫీ ఇవన్నీ చేసేవాళ్ళు, ఎవరైతే దాన ధర్మాలు ఇవన్నీ చేస్తుంటారో వాళ్ళకి సి ఆ టైంలో దట్స్ సత్వగుణ విచ్ ఈస్ డామినేటింగ్ ఆర్ బౌండ్. సిమిలర్లీ సేమ్ పర్సనాలిటీస్ మనం బయటికి వస్తే అది వాళ్ళకి లోపలగా నిజంగా కృష్ణుడి సేవ అనేదితో కాకుండా అరే నేను చేస్తున్నాను చూసే అందరు నన్ను గొప్పగా అనుకుంటారు అనే కాన్షియస్నెస్ చేస్తే దెర్ ఇస్ నో గుడ్ హ్యాపెనింగ్. ఆటోమేటికలీ ఈస్ ఫాలోయింగ్ డౌన్ టు రజోగుణ, నేను చేస్తున్నాను నేను అనే ఇదిలో ఉంటారనమాట. దట్ కాన్షియస్నెస్ ఆ చైతన్యం అనేది చాలా ముఖ్యం అక్కడ అని మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో దెర్ విల్ బి అంటే మనకు చాలా మంది సత్వగుణంలో ఉండుంటారు కూడా, మీరు చూసే ఉంటారు, మీకు కూడా తెలిసే ఉంటారు, చాలా మంది సత్వగుణంలో ఉంటారు. దే నెవర్ చాంట్ హరే కృష్ణ నామ జపమే చేయాలన్న ఉద్దేశం కాదు, దేవుడి నామాలు ఎప్పుడు వల్లించరే వాళ్ళు, దేవుడి నామాలు వల్లించరు. దే విల్ బి సత్వగుణం ఓన్లీ, దే విల్ బి వెరీ హ్యాపీ, దే విల్ బి నాలెడ్జబుల్, సత్వగుణం ఉంటారు కానీ దే విల్ నెవర్ చాంట్. మన ఏమైనా ఈ సోల్ కానీ పరమాత్మ కానీ ఇలాంటి నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేసాం పోలు అందుకోరు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ హ్యాపీ. వై నాకు ఎందుకు బాధ, నాకు బాగా నడుస్తుంది ఇప్పుడు అంతే. దట్స్ వాట్ యాక్చువల్లీ మనం కాల్ జాయిన్ అవ్వకముందు నేను మన లక్ష్మీ మాతాజీతో మాట్లాడుతున్నాను అనమాట. దేర్ ఆర్ సో మెనీ సిఇఓస్ ఆర్ టీవీ ఛానల్ హెడ్స్ ఇన్ అవర్ కమ్యూనిటీ, మీన్ విత్ హూమ్ ఐ ఇంటరాక్ట్, వాట్ ఈస్ యువర్ థాట్స్ ఆన్ దిస్ థింగ్, కృష్ణ దిస్ థింగ్, దీస్ ఆర్ మైథాలజీ మహేష్, దే హ్యావ్ బీన్ గివన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోరీస్ టు అస్ సో దట్ వీఆర్ ఇంబైవింగ్ గుడ్ క్వాలిటీస్. ఇంకా మైథాలజీ అనే ఫ్యాక్ట్లో ఉన్నారు కానీ అది నిజంగా జరిగింది మన హిస్టరీ అనేది తెలియదు, ఎందుకంటే ఇట్ ఈస్ డ్యూ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాట్ దే హ్యావ్ బీన్ గివన్ టు అస్ అండ్ దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ మాడిఫైయింగ్ అవర్ మైండ్స్ కంప్లీట్లీ క్లీన్ ఫ్రెష్ అంతే. సో నేను చాలామంది సత్వగుణంలో ఉన్న వారేంటి, నేను స్మోకింగ్ చేయను, నేను డ్రింకింగ్ చేయను, నాకు అన్ని మంచి అలవాట్లు ఉన్నాయి. సో నేను ఎవరికి నష్టం చేయట్లేదే, తప్పేం లేదే అని ఇదిలో ఉంటారు. బట్ అల్టిమేట్ గోల్ దే ఆర్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్. నేను అందరితో మంచిగా ఉన్నాను, అందరు నాతో మంచిగా ఉన్నారు, దీస్ ఆర్ జనరల్లీ ద సత్వగుణ ప్రాపర్టీ అనమాట. సో ఇలాగే ఈ రకంగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ డిఫరెంట్ ఏమంటారు డిఫరెంట్ ఫీల్డ్స్లో
ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. ఒకరు ఇప్పుడు చూడండి, అదే అదే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకరు సత్వగుణంలో ఆనందం ఉంటారు, మరొకరు ఉత్సాహంగా ఉంటారు, ఇంకొకరు నిస్సాయంగా ఉంటారు. అలాగే దే హవ్ బీన్ టెల్లింగ్ అబౌట్ డిఫరెంట్ గుణ. సత్వగుణం ద్వారా బంధనం, రజోగుణం ద్వారా బంధనం. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. లైక్ ఈ రకంగా ఈవెన్ పయస్ పీపుల్, పయస్ పీపుల్ చూడండి 14.6 చెప్పబడటం జరిగింది. సత్వగుణము, సత్వగుణము ఇతర గుణములు కంటేను పవిత్రమైనందున ప్రకాశమైన మానవుని సర్వపాప ఫలితముల నుండి విముక్తి చేయును. ఆ గుణములలో నెలకొని వారు సుఖము జ్ఞానము అను భావన చేత బద్దలు అవ్వగలరు అని క్లియర్ చెప్తున్నాడు. కానీ దానివల్ల కూడా ప్రాబ్లం ఉంది అనేది ఇచ్చేయడం జరుగుతుంది. సి, మనం ఎన్నో ఫిలాసఫర్స్, ఎన్నో పోయట్స్, ఇక్కడ రవీంద్రనాథ్ టాగోర్ ఉన్నారు, రవీంద్రనాథ్ టాగోర్ కూడా అనే మహాత్మా గాంధీ ఉన్నారు. మహాత్మా గాంధీతో కూడా యాక్చువల్లీ యుఆర్ ఎ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్, మన శ్రీలా ప్రభుపాదులు వారు ఎస్ అంటే మెసేజ్, మనం ఫ్రీడమ్ తెప్పించావు, యు ఆర్ ఎ హీరో నౌ, యు ఆర్ ఎ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్ నౌ, ట్రై టు గెట్ బిగ్గర్ నాలెడ్జ్ దెన్ దిస్. ఒట్టి కంట్రీ, ఒట్టి ఒక స్ట్రీట్, క్యాస్ట్, క్రీడ్కి పరిమితం కాకుండా వీ నీడ్ టు థింక్ బియాండ్ ఇట్. ట్రై టు గివ్ ఫ్రీడమ్ టు జీవాత్మ. యు ఆర్ ఎ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్, యూ ట్రై టు గివ్ ద ఫ్రీడమ్. యు ఆర్ గివెన్ ఫ్రీడమ్ టు నేషన్, ట్రై టు గివ్ ఎ ఫ్రీడమ్ టు జీవాత్మస్ ఆల్సో, దే విల్ లిసన్ టు యూ అనేది శ్రీలా ప్రభుపాదుల వారు మహాత్మా గాంధీకి రాయడం జరిగింది లెటర్. సో దట్స్ వాట్ హీ స్ట్రెసెస్ ఎ లాట్. అండ్ ఈ ఇంకా సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ రిచువల్స్, పూజలు, యాగాలు ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తుంటారు వితౌట్ నోయింగ్ ద లక్ష్యం. లక్ష్యం ఏమి గుర్తించకుండా ఈ యాగాలు ఇవన్నీ చేయకుండా చేసేం లాభం? మన చుట్టూ కూడా చాలామంది మనం చూస్తుంటాం, ఏది దేవుడికి ఇన్ని సత్యనారాయణ వ్రతం ఇవన్నీ చేస్తారు, బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ద గోల్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే మనం ఇలాంటి వాళ్ళకి మనం ప్రీచ్ చేయాలన్నా కూడా కష్టమే, ప్రీచ్ చేయడం కూడా కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ కంప్లసెంట్, ఆల్రెడీ తృప్తి చెంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏమింటారు చెప్పండి? అంతా నాకు బాగా జరుగుతుంది, కష్టం ఏం, ఇంతవరకు కష్టాలు ఏం ఫేస్ అవ్వాలి. బట్ దే డోంట్ నో వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ డేంజర్ కమింగ్ వెరీ నెక్స్ట్ టైం, వెరీ ఇమీడియట్ సెకండ్, దే ఆర్ నాట్ షూర్ ఆఫ్, అది తెలియదు. సో ఆ రకంగా దే ఈస్ టాకింగ్ అబౌట్. సో అలాగే రజోగుణంలో ఉన్న దాని గురించి కూడా 7th శ్లోకాలో చెప్పబడటం జరిగింది. అండ్ రజోగుణంలో ఉన్న ఉండటం ఏంటి, వాళ్ళకి బాగా ఫుల్ పదవీకాంక్ష ఎక్కువ ఉంటుంది, పదవీకాంక్ష ఎక్కువ ఉంటుంది. అండ్ నేను ఫలానా దానికి ప్రెసిడెంట్, ఫలానా దానికి ఫస్ట్ టైం నేనే చేశాను, నేను ఫస్ట్ టైం నా వల్ల జరిగింది, ఈ ఊర్లో నేనే ఫస్ట్ టైం ఇది చేశాను, అది చేశాను అనేది దే క్లియర్లీ టాక్ అబౌట్. సో దే బికమ్ టూ మచ్ అటాచ్ టు దేర్ వర్క్. ప్రసాద్ ప్రభు ఏమైనా మాట్లాడుతున్నారా? సో ఆ రకంగా దే ఆర్ ట్యూన్డ్, దే ఆర్ గివ్ ఇంపార్టెన్స్ టు దెమ్సెల్ఫ్ ఫస్ట్. సో వాళ్ళు 24 గంటలు పని చేస్తుంటారు, ఏదో ఒక 24 గంటలు పని ఇదిలో 24 గంటలు చేస్తుంటారు. నేనే ఇంపార్టెంట్ అవ్వాలి, అందరు నన్ను గుర్తించాలనే ఇదితో ఎక్కువ ఉంటుంటారు అనమాట. దట్స్ వాట్ ఈ టాక్స్ అబౌట్ ఇన్ 7th శ్లోక. ఓ కౌంతేయ, రజోగుణము అపరితమైన కోరికలు మరియు ఆకాంక్షల నుండి ఉద్భవించును. దీని కారణమున దేహధారి అయిన జీవుడు కామ్యకర్మలకు బద్ధుడు అవ్వగలడు అనేది హీ టాక్స్ అబౌట్ ఇన్ ఇంకా రజోగుణ. తమోగుణంలో ఏంటి, తమోగుణంలో ఈజ్ ఆల్వేస్ ఇన్ ఇల్యూషన్, ఇదా అంటే ఆల్వేస్ తన ఒక ఊహాతీతమైన ప్రపంచంలో ఉంటాడనమాట. ఎక్కువ ఎప్పుడు పడుకుంటూ ఉంటాడు, ఎప్పుడు లేజీగా ఉంటాడు, స్మోక్ చేస్తాడు, ధూమ్రపానం చేస్తాడు. అండ్ హీఈస్ మ్యాడ్, అంటే ఆల్రెడీ బయట ప్రపంచం ఎలానో మ్యాడ్ అయిపోయి ఉంది, దాంతోపాటు ఆయన యొక్క సెన్సెస్ని కూడా మ్యాడ్ చేసుకుంటున్నాడు, ఆయన పిచ్చి వాళ్ళగా అవుతున్నాడు అంతే. సో అది ఇంకా ఈ రకంగా ప్రాస్టిట్యూషన్ కానివ్వండి, స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీ, ఈ పాపకరమైన యాక్టివిటీస్లో తన డబ్బు అంతా ఇది చేస్తుంటాడు. ఏది లిక్కర్ కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, అన్నీ మళ్ళీ అది ఆ పాపపరమైన యాక్టివిటీ చేసాక మళ్ళీ బాడీ నాశనం చేసుకుంటాడు. మళ్ళీ బాడీ నాశనం ఇవ్వడానికి మళ్ళీ ఆ హెల్త్ డాక్టర్ దగ్గర వెళ్తాడు ఎలా ఇది చేసుకోవాలనేది. అరే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల బాడీ నాశనం అవుద్ది అని రిలీజ్ అవ్వడు, నాశనం అయ్యాక మళ్ళీ డాక్టర్ దగ్గర మళ్ళీ అదొక అడిషనల్ డబ్బు ఖర్చు. సో మళ్ళీ ఇది మొత్తం అయిపోయాక చనిపోయాక మళ్ళీ యమదూతల చేయకూడదు, పిచ్చ కొట్టుకొని మరి వెళ్తూ ఉంటాడు. అది ఎంతమంది అర్థం చేసుకుంటారు?
ఒక రకమేమో డబ్బు ఫర్ స్పెండింగ్ ఆన్ అ బ్యాడ్ క్వాలిటీస్ డబ్బు స్పెండ్ చేస్తాడు, డబ్బు ఒక రకంగా నాశనం అయిపోతుంది. మళ్ళీ ఆ బ్యాడ్ అలవాట్లు చెడు అలవాట్లు నేర్చుకుంటే మళ్ళీ బాడీ నాశనం అవుతుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలరా బాబు, అక్కడ డబ్బు స్పెండ్ చేయాలంటే అది కూడా అక్కడ కూడా నాశనం చేసుకుంటాడు, అక్కడ నాశనం చేసుకుంటాడు. తర్వాత తనువు చాలిచ్చాక మళ్ళీ తనువు చాలిచ్చాక యమదూతలు కూడా ఎంటబడి కొట్టి ఏ రకంగా నరక యాతన అనుభవిస్తాడో ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు చూడరు, యమదూతలు చూస్తారు, ఆ జీవాత్మ చూస్తుంది. సో ఈ రకంగా తమో గుణంలో ఉన్నవాళ్ళు ఈ రకంగా బాధలు అనుభవిస్తూ ఉంటారు, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా చాలా ఎగ్జాంపుల్స్ మనం ఇందాక గాంధీ ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. కానీ గాంధీకి నిజంగా ఈజ్ రియలీ హ్యావింగ్ ఎస్ వెరీ సెయింట్లీ క్వాలిటీస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సెయింట్లీ క్వాలిటీస్ ఉన్నాయి, అండ్ అలాంటి సెయింట్లీ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు యూ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ వైష్ణవ గురు. సో ఈ రకంగా మనం చాలామంది తెలియదు అన్నమాట, వీ డోంట్ నో వెదర్ ఈ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ ఎంతవరకు సమమో ఎంతవరకు రైటో కూడా దే డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ. సో అది వీ నీడ్ టు అండర్స్టాండ్. సో బుద్ధ ఆల్సో టాట్ అహింస పరమో ధర్మ, బట్ ఇదో అక్కడ అందులో ఏదో బుద్ధిజం ఏదో గొప్ప అనే పాయింట్ కాదు. ఈవెన్ మన బ్రహ్మ మధ్వ గౌడీ సాంప్రదాయంలో, బ్రహ్మ సాంప్రదాయం అన్ని సాంప్రదాయాల్లో కూడా ఏంటి అహింసో పరమధర్మ, జీవదయ నామ రుచి వైష్ణవ సేవ అనేది మనం చెప్పబడటం జరుగుతుంది. ఇట్స్ నథింగ్, రేపు బుద్ధిజంలోనే ఇది అహింస చేశారు, మిగతా అన్నింటిలో అహింస చేస్తున్నారనే పాయింట్ కాదు కదా. ఇట్స్ నాట్ ఓన్లీ టు ఎనిమల్ టు ఓన్లీ హ్యూమన్స్, ఈవెన్ ఫర్ స్మాల్ జీవ ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు నాట్ హార్మ్ ఎనీవన్. అంటే ఎవరి పట్ల హింసాతత్వము మనము చూపించదలుచుకోలేదు. సో అది అక్కడితో ఆగడం లేదు. సో నేను స్టార్టింగ్లో నాన్ వెజ్ మానేశానంటే బో నేను చాలా గొప్పగా ఇది చేశానురా బాబు అనే ఇదిలో ఉండేవాళ్ళం. బట్ దెర్ ఆర్ లాట్ మైనర్ ఇవి ఉంటాయి ప్రభుజీ సార్ మాతాజీస్ వేర్ ఇట్ మేక్స్ ఎ పర్ఫెక్ట్ వైష్ణవ. సో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒట్టి అహింస ఒకటే కదా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ నీడ్స్ ప్యూరిఫికేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్ మై బి అండ్ వెరీ గాడ్లీ టు ఫాలో అహింసా తత్వం, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బీ టు మేక్ అవర్ సెల్ఫ్ పర్ఫెక్ట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. సో ఆ రకంగా మనము ఆ నాలెడ్జబుల్ అయినా సరే, హ్యాపీనెస్ ఉన్నా సరే, ఉన్నప్పటికీ సత్వగుణంలో వీ విల్ బి కండిషన్ టు దట్, అది వీ నీడ్ టు అండర్స్టాండ్. సో నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత మనం సో ఈ రకంగా వీ దట్స్ వాట్ బీన్ డిస్కస్డ్ అబౌట్ ఆల్ దీస్ క్వాలిటీస్ 14.9లో కూడా చెప్పడం జరిగింది. సో లెట్ అస్ రీడ్ దిస్ 9 లాస్ట్ వన్. ఓ భరత వంశస్థుడా, సత్వగుణము మానవుని సుఖముకు మానవుని సుఖముకు బంధించును, రజోగుణము అతని కార్యకర్మలకులలో బంధించును, తమో గుణము జ్ఞానమును కప్పివేసి అతనిని బద్ధహీనతతో బంధించును. సో దట్స్ వాట్ ఇన్ ఆల్ ద 3 మోడ్స్ ఆల్సో ఆ బంధన అయితే ఉంది. అంటే మనం అందరినీ ఇచ్చలేం. సో బట్ ద పాయింట్ ఈస్ ఇఫ్ తమోగుణ పర్సన్ ఈస్ దేర్ హీ హాస్ టు అట్లీస్ట్ బెటర్ దెన్ దట్ రజోగుణం ఈస్ బెటర్. సో బెటర్ టు కమ్ ఇన్ రజోగుణం, బట్ ఇఫ్ ఈజ్ ఇన్ రజోగుణం బెటర్ టు కమ్ ఇన్ సత్వగుణం, బట్ ఇఫ్ ఈజ్ ఇన్ సత్వగుణం దేర్ ఆర్ థింగ్స్ బియాండ్ దట్ ఆల్సో టు బి ఎయిమ్డ్ ఫర్ అనేది మనం అర్థం చేసుకోవాలి అన్ని. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రభు, ఎందుకంటే తమోగుణం మనిషిని పట్టుకొని వి కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ ఎ శుద్ధ తత్వ గుణం దట్ ఈస్ బియాండ్ సత్వగుణం, అది రావడం కష్టం. సో అందుకని వీ రికమెండ్ తమగుణంలో ఉంటే కన్నా రజగుణంలోకి మూవ్ అండి, రజగుణంలో ఉంటే కన్నా సత్వగుణంలోకి మూవ్ అండి, సత్వగుణంలో ఉంటే కన్నా శుద్ధ సత్వలోకి మూవ్ అండి. సో దట్స్ వాట్ ఈస్ బీన్ స్ట్రెస్డ్ అవుట్ బై కృష్ణ. ఓకే, నౌ వీఆర్ ఇన్ దిస్ వే అందరూ మనుషులు ఈ వరల్డ్లో దే ఆర్ బౌండ్ అని మనం అర్థం చేసుకోవాలి. సో దట్ రేస్ ఫర్ ప్రామినెన్స్, ప్రాముఖ్యత కోసం పోటీ. సో ఆ రకంగా అన్ని జీవులు దే విల్ బి హ్యావింగ్ ఎ ఫైట్ వితిన్ ఏ లివింగ్ బీయింగ్ అబౌట్ విచ్ గుణ ఈజ్ ప్రామినెంట్. సో మీ మంచి మరియు చెడు అలవాట్ల మధ్య ఈ యుద్ధాన్ని మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? సో దట్స్ వాట్ హీ టెల్స్ అబౌట్ ఇన్ ద 10th చాప్టర్ కృష్ణ, సారీ 10th శ్లోక. ఓ భరత వంశస్థుడా, కొన్నిసార్లు రజస్తమో గుణములు జయించి సత్వగుణము ప్రబలమగును, మరికొన్నిసార్లు రజోగుణము సత్వతమో గుణములను జయించును, మరికొన్నిసార్లు తమో గుణము సత్వ రజోగుణములను జయించును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు ఎల్లప్పుడూ పోటీ కొనసాగుతుందను అని హీ సేస్. సో ఆ రకంగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ప్రభు, వేర్ వెన్ యూ ప్రాక్టీస్ సత్వగుణ
ఆల్ యువర్ మనం సత్వగుణ గుణంకి పగిన పాటిస్తే గిన మన సెన్సెస్ కూడా అలాగనే ప్రకాశవంతం అవుతాయి అనేది పాయింట్ ఇక్కడ. మన సెన్సెస్ కూడా అలాగనే ప్రకాశవంతం అవుతాయి. సో మన మన కళ్ళు అనే మన కళ్ళు మన కళ్ళు అనేవి ప్రతి ఒక్క మహిళని మనం మన మదర్ కింద చూడబట్టడం జరుగుతుంది. మనం అంటే ఎవరినో వాళ్ళని ఒక ఒక వస్తువు గల ఒక వస్తువు కిందనో లేకపోతే వాళ్ళని ఎలా సరే ఎక్స్ప్లాయిట్ చేసే చెయ్యాలి అనే దృష్టితో చూడం మనం ప్రతి ఒక్క మహిళని మనం మాతాజీ కింద చూస్తాం. అలాగనే మన చెవులు అనేవి ఓన్లీ పయస్ థింగ్స్ పయస్ డీడ్స్ పయస్ స్పిరిచువల్ సబ్జెక్ట్స్ని వినబడతాయి అనమాట మనం సత్వగుణంలో ఉంటే కదా. నిజంగా ప్రభుజీ సన్ మాతాజీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లెక్చర్స్ ఐ డోంట్ నో పీపుల్ ఇన్ఫాక్ట్ దే నెవర్ హ్యావ్ టేస్టెడ్ ఇట్. ఓకే దే నెవర్ హ్యావ్ టేస్టెడ్ ఇట్ అంటే ఈ దొంగ బాబాలు ఫేక్ బాబాలు రావడంతో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ పొల్యూషన్ హ్యాపెండ్. బట్ ట్రై టు ఇన్కల్కేట్ దట్ హ్యాబిట్ ఆఫ్ హియరింగ్. ఎందుకంటే హియరింగ్ యాక్చువల్లీ మా మా ఇంట్లో నాకంటే కూడా ప్రశాంతి బాగా ఎక్కువ వింటుంది బాగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఐ రియల్లీ సీ దట్ చేంజ్ ఆల్సో. ఎందుకంటే ఈ వినటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ సైంటిఫిక్గా దే గివ్ ఎక్స్ప్లెనేషన్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రభుజీస్ హూ గివ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, ఎస్పెషలీ చైతన్య చరణ్ ప్రభు. హీస్ ఆల్సో ప్రభుజీ సన్ మాతాజీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ సెషన్స్లో ఎవరైతే మా ఇస్కాన్ సొసైటీలో మా గాడ్ బ్రదర్స్ పేర్లు చెప్తున్నానో దే ఆర్ అంటే మనం దేర్ మైట్ బి పాసిబిలిటీస్ అరే వీళ్ళు సన్యాసం బ్రహ్మచారులు అయ్యారు ఏంటి ఎప్పుడు ఇదేనామో అనుకుంటారేమో. దే ఆర్ మెటీరియలిస్టికల్లీ ఆల్సో దే ఆర్ ఐఐటి గ్రాడ్యుయేట్స్. They might have worked in a big, big portions and got into here. And Chaitanya Charan Prabhu also you can see in Google. So, illa ashamashti vyaktul kaadu Prabhuji San Matajis. So, meeku prathi yokka amsham meeda Chaitanya Charan Prabhu, he gives a scientific explanation for whatever the topics we discuss in Bhagavad Gita or Bhagavatam or any sessions. ఎస్ ప్రభు, నేను చాలా క్లోజ్ గా ఫాలో అవుతాను. అట్ ద సేమ్ టైమ్ అంటే అమరేంద్ర ప్రభు అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఆయన స్పెసిఫిక్ గా. హీఈస్ అమేజింగ్ అమేజింగ్ ఐ మీన్ ఫర్ హిస్ ఏజ్ వాట్ హీ యాక్చువల్లీ ప్రీచర్స్ ఇస్ సంథింగ్ యునో. ఆయన కూడా మొన్న కిషోరి దేవి దాసి మాతాజీ తోటి అంటే ఆన్లైన్ సెషన్ ఒకటి చేశారు. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ ఐ థింక్. ఐ మీన్ జస్ట్ థాట్ ఆఫ్ బ్రింగింగ్ ఇట్ అప్. యా 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 షూర్ వెరీ వెరీ నైస్ టు హియర్ దట్ మాతాజీ. బట్ ఐ మీన్ ఆ హియరింగ్ హ్యాబిట్ ఎస్పెషల్లీ ఇదేదో ఇది ఒక్క సెషన్ నేను చెప్తున్నాను ఆదివారం చెప్తున్నాను ఇదంటే మీకు ఈ నమ్మకం ఇవన్నీ కలగాలంటే యాక్చువల్లీ దే ఆర్ రియలీ ఎంగేజింగ్ టాపిక్స్ అండ్ దే గివ్ వెరీ సైంటిఫిక్ అప్రోచ్. ప్రతి ఒక్క రీజన్కి దెర్ ఇస్ అ సైంటిఫిక్ అప్రోచ్ గివన్. ఎందుకు యాక్చువల్లీ చైతన్య ప్రభు చరణ్ ప్రభుది ఒకటి ఏది అక్కడ మీట్ తింటాం ఏది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వై దే మీట్ ఈటింగ్ అనే దానికి కూడా దే హీ హాస్ గివెన్ ఏ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. So, I mean, we need to inculcate that habit, Prabhuji San Mataji. It's not, okkokkaladi, we don't know how we get connected. Kontamandiki, ilanti diggajala nunchi vinnam ankonde, vintegina, you'll be getting a likening towards them. Arre, bale cheppade, idi inta katha unda, ane cheppadu. Actually, I sincerely feel that alanti lectures anevi, alanti topics anevi, they have to be made part of our school curriculum. I don't know, it might be a very too revolutionary. If we take it up with right him. Actually in fact UK law is gone as a syllabus has been added into the yes. university yes. so yes. It is high time we should do that. Yeah. And mana daridram endante mana daggara nunchi knowledge elli akada UK law Germany law they are doing it Mataji Prabhuji's. And we India we are not doing it. ikkada cheyalante oka religion ni promote chestunnaru anedi vastundi. It is not a religious topic, it is not a hindutvani gurinchi maatladatane, it's a common to applicable for all the religions. It's a knowledge for humanity, not particular to one particular religion. I don't know, but anyway, so satugunamlo vinadaniki kuda we need to ears ni we need to engage hearing pious and spiritual topics. Kirtanalu vinali, వెజిటబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, సీరియల్స్, మిల్క్ ఇలాంటి ఓన్లీ సత్వగుణంలో ఉన్నవే ఐటమ్సే తినాలి, ప్రసాదం తినాలి. నో మీట్ నో లిక్కర్. హ్యాండ్స్ ఉన్నాయి, లెగ్స్ ఉన్నాయి, నా సామిరంగా ఎంతసేపు డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ వేయండి. మార్నింగ్ 4:30 మంగళారతి ఉంది, డ్యాన్స్ వేయండి. యు వాంట్ ఫ్యూర్ ఎవరో ప్రభుజీ అడిగారు, ప్రభు ఇవాళ నిన్న మొన్న మా రాధేశ్యామ్ ప్రభుజీతో ఒక మనిషి అడిగారు అనమాట. ఏంటంటే ప్రభుజీ నేను యాక్చువల్లీ చాలా రజోగుణ మనిషిని, నాకు చాలా అడ్వెంచరస్ పర్సనాలిటీ, నాకు బిజీగా ఉండకపోతే నాకు ఇది ఉండదు, నేను ఈ పర్టికులర్ లాక్డౌన్లో ఏం చేయాలని అడిగాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ కొంచెం కొత్త గొప్ప నాది కూడా కలుస్తుంది, ఎందుకంటే నాకు కూడా ఈ బ్యాడ్మింటన్, షటిల్, క్రికెట్ ఇవన్నీ బీభత్సంగా ఆడే పర్సనాలిటీ నేను.
అలాంటిది అహోబిలం ట్రిప్ కూడా నాకు చాలా అడ్వెంచరస్ ట్రిప్ లాగా అయిపోయింది. ఆ ఎక్కటము, ఆ ట్రెక్కింగ్ ఇదంతా ఇట్ వాజ్ ఎ వెరీ ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ నో ఎంత దైవత్వము ఎంత భక్తి సంగతి ఏమో తెలియదు కానీ, బట్ దట్ వాజ్ రియలీ ఎంగేజింగ్ మెన్ యూ యువర్ సెల్ఫ్ ఇప్పుడు. అండ్ ఆయన అడిగిన ప్రశ్న కూడా రాధేశ్యామ్ ప్రభు చక్కగా చెప్పారు, ఇన్ దిస్ కోవిడ్ టైమ్ యూ కెన్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ గార్డెనింగ్. ఇఫ్ యూ వాంటెడ్ టు డాన్స్, డాన్స్ ఇన్ వేకప్ ఇన్ ద 4:30 కాల్, డూ మంగళారతి అండ్ డాన్స్ ఫర్ దోస్ ట్యూన్స్. ఇఫ్ యూ వాంటెడ్ టు డాన్స్ ఫర్ 1 అవర్, డాన్స్ ఫర్ 1 అవర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. You can engage physically also. You cut vegetables for your family. You cook. You try to cook for family. You try to help her physically. Ani he has given a lot of inputs on that. So arakanga sattugunamlo we can practice in different ways. So సో మనకేంటంటే ఈ ప్యాషన్ రజోగుణం ఎక్కువైనప్పుడు ఈ సెల్ఫిష్నెస్ కానీ ఎవరి పట్ల అయినా ఆ సెల్ఫిష్నెస్ మెంటాలిటీ ఎక్కువ అవుతుంది అండ్ ఆ డిజైర్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అండ్ అవి మల్టిప్లై కూడా అవుతూ ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. సో మెయిన్గా రజోగుణంలో ఉన్నప్పుడు ఈ పర్టికులర్ టెండెన్సీస్ అనేవి ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఏంటవి కోరికలు అనేవి ఇంకా మల్టిప్లై ఎక్కువ అవుతుంటాయి. వెన్ కంపేర్ టు ఈవెన్ తమోగుణ అండ్ సత్వగుణ, ద డిజైర్స్ ఆర్ మల్టిప్లైంగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ రజోగుణం అంటే మెంటాలిటీ అని మనం అర్థం చేసుకోవాలి. సో గుణాల యొక్క ఆధిపత్యం, దట్స్ వాట్ హీ హస్ బీన్ టెల్లింగ్ అబౌట్ ఇట్. సో సత్వగుణం పెరిగినప్పుడు ఏమవుతుంది, రజోగుణం పెరిగినప్పుడు ఏమవుతుంది, తమోగుణం పెరిగినప్పుడు ఏమవుతుంది అని 11th, 12th, 13th చెప్పబడటం జరిగింది. సో ఏంటది, సర్వద్వారేషు దేహేం దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్వి వృధం సత్వమిత్యుతః అనేది జరుగుతుంది అనేది చెప్పబడటం జరిగింది ఇక్కడ. దాని అర్థం ఏంటి, దేహములోని ద్వారములన్నీ జ్ఞానము చే ప్రకాశవంతమైనప్పుడు సత్వగుణపు వృద్ధి అనుభూతికి వచ్చును. అలాగే రజోగుణము వృద్ధి చెందినప్పుడు లోభము, కామ్యకర్తల తత్పరత, కారక కార్యములతో తీవ్ర యత్నము, అణచ సాధ్యము కాని కోరిక, తపన అను లక్షణములు వృద్ధి చెందును రజోగుణంలో. అలానే తమోగుణము వృద్ధి చెందినప్పుడు అజ్ఞానాంధకారము, సోమరితనము, బద్ధ బుద్ధిహీనత, మోహము అనేవి వ్యక్తమవును అని 13th శ్లోకంలో చెప్పబడింది. ఈస్ గివింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఆల్ దీస్ గుణాస్ హియర్. దట్స్ వాట్ వి డిస్కస్డ్. సో ఎక్కడున్నాం మనం, ఇదేనా, ఇది కాదు, సారీ, హియర్ బ్రదర్. నౌ హియర్ సత్వగుణంలో కర్మలు. సో దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ సరైన అవగాహన అండ్ శుభ్రత లోపలికి మరియు వెలుపల. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్యూరిఫికేషన్ నాట్ ఓన్లీ అవుట్ సైడ్, మన ఇంటిని క్లీన్ చేయడమే కాకుండా ఈవెన్ మనం కూడా క్లీన్ చేసుకోవటం. ఈవెన్ మాతాజీస్ అయినా సరే, ప్రభుజీస్ అయినా సరే, వెన్ దే డూ మంగళారతి ఇన్ ద మార్నింగ్ అండ్ ఇఫ్ దే ఆర్ ఆఫరింగ్ సంథింగ్, మధ్యలో మళ్ళీ ఏమైనా టాయిలెట్ గట్రా కూడా వెళ్ళినా కూడా దే ట్రై టు అగైన్ బాత్ అండ్ డూ ఇట్. మణి కట్టుకోవటం, ఇవన్నీ దే డూ ఇట్ వెరీ స్ట్రిక్ట్లీ. సో ఇట్స్ నాట్ ఓన్లీ ద క్లీన్లీనెస్ విచ్ వీ హర్ టు మెయింటైన్ ఇన్ హౌస్, ఈవెన్ ద క్లీన్లీనెస్ ఫర్ ద బాడీ వెన్ వీఆర్ ఆఫరింగ్ ఆర్ సర్వింగ్ గాడ్. దట్స్ వాట్. సో ఈ రకంగా సత్వగుణంలో ఉన్న కర్మ రెండు లక్షణాలు, సరైన అవగాహన అండ్ శుభ్రత లోపలికి మరియు బయటికి. దట్స్ వాట్ హీస్ టెల్లింగ్. ఓకే, సో హీస్ షోయింగ్ ద సేమ్ థింగ్. సో పుస్తక పఠనము, చెట్లకు నీళ్ళు వేయడం, సాంస్కృత సంగీతము, బోధన, సో దట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సత్వగుణం పార్ట్ ఇన్ దిస్. సో హీ టోల్డ్ హీ లా డిఫరెంట్ కర్మ, డిఫరెంట్ గుణంలో ఉన్న కార్యక్రమాలు ఏంటి అనేది చెప్పబడటం జరిగింది. నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ యాక్షస్ ఇన్ ద మోడ్స్. అల్టిమేట్గా ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ గుణంలో ఉన్న వాళ్ళు ఎక్కడ లాంగ్ టర్మ్ ఎక్కడికి వెళ్తారు, షార్ట్ టర్మ్లో ఏ వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది హీ క్లియర్లీ మెన్షన్స్ ఇన్ ద ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్స్. దట్ ఈస్ యాక్షన్స్ ఇన్ దిస్ మోడ్స్. సో 14-15, వివిధ గుణాలలో మరణం తర్వాత గమ్యం ఏమిటి. సో ఒక్కొక్క మనిషి ఏ ఏ గుణంలో ఉంటాడో వాళ్ళు ఏ పర్టికులర్ మరణం తర్వాత గమ్యం అంటే ఈ బాడీ మరణం అంటే తను వదిలేక వాట్ ఆర్ ద డెస్టినేషన్ దే ఆర్ గోయింగ్ టు రీచ్ అనేది ఈ టెల్స్ అబౌట్ ఇన్ 14th and 15th శ్లోక. యదా సత్వే ప్రవృదే తు ప్రళయం యాతి దేహభృత్ తథో తదోత్తమ విధాం లోకానమలాన్ ప్రతిపద్యతే. 15th శ్లోక, రజసి ప్రళయం గత్వా కర్మసంగేషు జాయతే తథా ప్రలీన స్తమసి మూడయోనేషు జాయతే. సో సత్వగుణంలో స్థితుడైన
సత్వగుణములో స్థితుడై మరణించిన వ్యక్తి మహర్షులు పవిత్ర ఉన్నత లోకమునకు పొందును, ఉన్నత లోకములను పొందును. దట్స్ వాట్ హీ సేయింగ్. సో ఇందులో ఇందులో అలానే హీస్ టాకింగ్ ఈ సేయింగ్ రజోగుణములో మరణించు వ్యక్తి కార్యకర్మరుతులలో జన్మించును, తమో గుణంలో మరణించు వ్యక్తి జంతు జాతులలో జన్మించును అని హీ సేయింగ్ ఇన్ దిస్ 14th and 15th శ్లోక. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో సో ఇందులో ఐ జస్ట్ వాంట్ టు రీడ్ లైక్ సో క్లియర్గా ఇందులో చెప్పబడటం ఏంటంటే సత్వగుణంలో ఉన్న జనాలు ఈ హెవెన్లీ ప్లానెట్స్ అయినా సరే దేవతా గ్రహాలైన గ్రహాలలో లేకపోతే ఋషిమునులలో జన్మిస్తారన్నమాట. అలానే రజోగుణంలో ఉన్న వాళ్ళు దే విల్ బి అగైన్ కమింగ్ టు దిస్ సేమ్ భూమండల అండ్ ఎర్త్ ఆర్ డూ వర్క్ లైక్ బుల్స్ అండ్ ఫ్రూటేటివ్ యాక్టివిటీస్ చేసే కుటుంబాలలో పుడతారు. అలాగే తమో గుణంలో ఉన్న వాళ్ళు దే విల్ బి టేకింగ్ బర్త్ ఇన్ యానిమల్ కింగ్డమ్. దట్స్ వాట్ ఈస్ క్లియర్లీ సెయింగ్. బట్ ఆల్రెడీ ఐ రెడ్ దిస్ 14 ఈ 14-15 ఒక శ్లోకాలు చదివాను. కానీ ఇందులో ఇంపార్టెంట్ పర్పట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ జస్ట్ సత్వగుణములో లోని వ్యక్తి బ్రహ్మలోకము లేదా జనలోకము వంటి ఉన్నత లోకములకు పొంది అక్కడ స్వర్గ సుఖములను అనుభవించును. ఈ శ్లోకములో అమలాన్ అను పదము ముఖ్యమైనది. దానికి రజోస్తమో గుణముల నుండి విడబడిన లోకములు అని భావము. కల్మషముతో కూడిన ఈ భౌతిక జగత్తులో సత్వగుణం అనేది మిక్కిలి పవిత్రమైనది. వివిధ జీవులు కొరకు వివిధ రకముల లోకములు కలవు. సత్వగుణములలో మరణించు వ్యక్తులు మహర్షులు మరియు మహాభక్తులు నివసించే లోకములలో ఉద్ధరించబడును. దట్స్ అబౌట్ 14th శ్లోక. అండ్ 15th శ్లోక పర్పట్ ఆల్సో ఈజ్ జీవాత్మ మానవ జీవితమును పొందినప్పుడు తిరిగి అధమ స్థితికి పతనము చెందదని కొందరు అభిప్రాయము. రైట్ టు అండర్స్టాండ్ దే థింక్ దాట్ ఆ మానవ జీవితం దొరికాక మళ్ళీ నెక్స్ట్ జన్మ అంతకంటే కిందికి వెళ్ళదు, వీలైతే అదే జన్మ అదే మానవుల కింద జన్మించగలం ఆర్ అబౌ కింద జన్మించగలవు కానీ కింద రాసులలో జన్మించలేమనే భావన కొంతమందికి ఉంది. బట్ దట్ ఈస్ అట్టర్ రాంగ్. దెర్ ఈజ్ ఈవెన్ పాసిబిలిటీ దట్ ఏ గాడ్ హూ ఏ జీవి హూ ఇస్ దేర్ ఇన్ ద అబౌ స్వర్గలోకాస్ హీ క్యాన్ ఫాల్ డౌన్ టు యానిమల్ కింగ్డమ్ ఆల్సో. అండ్ అలాంటి దేవుళ్ళు ఏ ఫాలో అయినప్పుడు మనం ఫాలో అవడంలో there is no question, there is a pause, every possibility they can fall. That's what he is Srila Prabhupada is reconfirming in this purport. Jeevatma manava jeevitamulanu pondinappudu tirigi adama sthitiki patanamu chendadani kondaru abhiprayam kaani atti bhavana sareyenadi kaadu. ee shlokamu nanusarinchi tamo gunamunu vruddhi cheskonani chesukonina vyakti maranantaramu పశుజాలములోకి పతనము చెందును, తిరిగి అక్కడి నుండి మానవ జన్మను పొందుటకు వారికి పరిణామ సిద్ధాంతము ద్వారా తమను తాము ఉద్ధరించుకోవలసి ఉండును. కనుకనే మానవ జీవితం పట్ల నిజమైన శ్రద్ధ కలవారు సత్వగుణమును అవలంబించి సత్సాంగత్యములో ఆ గుణములను అధిగమించి కృష్ణ చైతన్యములో నెలకొనవలను. అదే మానవ జన్మ ఉద్దేశము. లేనిచో మానవుడు తిరిగి మానవ జన్మనే పొందునని ఎటువంటి హామీ ఉండదు. దట్స్ వాట్ హీస్ క్లియర్లీ సేయింగ్ ఇన్ దిస్ 14th and 15th శ్లోక పర్పట్స్. ఓకే, అలాగే ఇది వచ్చేసి మనం పర్మనెంట్ రిజల్ట్ వేర్ దే రీచ్. అలాగే ఇమ్మీడియట్ రిజల్ట్, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సత్వగుణంలో ఉన్నవారు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే దే గెట్ ప్యూరిఫైడ్, దే గెట్ ఎ ప్యూరిటీ, అంటే వాళ్ళు పరిశుద్ధం అవుతారు. అంటే ఉన్న ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కూడా సత్వగుణంలో ఉంటే దే విల్ ట్రై టు శుద్ధింపబడతారనమాట. ఇది వినడానికి కొంచెం టూ దాన్ని ఏమంటారు శుద్ధము అంటే దేర్ మైట్ బి సంథింగ్ డిఫరెంట్. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వీ నీడ్ టు ప్యూరిఫై. సత్వగుణంలో ఉంటే దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ గెటింగ్ ప్యూరిఫైడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే రజోగుణంలో ఉన్న వాళ్ళు ద ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఇస్ వాళ్ళు దే గో త్రూ సఫరింగ్, దే షూర్లీ గో త్రూ సఫరింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు ఏంటంటే ఎలా ఒకదాని బట్టి ఒకదాని వెనకాల ఉరుకుతూనే ఉంటారు, ఎప్పుడు అలా కష్టపడుతూనే ఉంటారు. అండ్ అది కష్టపడినప్పుడు దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ గుండె
there is a lot of stress on heart and feels miserable. Rajogunam lo unna vallu, and most of them are rajogunam, especially in IT or whichever the current jobs they are doing, they are mostly in rajoguna. And similarly tamoguna anedi immediate effect vachesi murkottam vaipe teeskaltadi, murkottam vaipe teeskaltadi, adi manam ardham chesukovali. So we need to understand beyond that, da daniki minchi antaku minchi emana unda anedi we need to understand. Adi he's talking about gunala yokka madhyastha prabhavalu, that's what he's clearly telling about for about these gunas. 16th lo em antadu, punya karma phalamu nirmalamu sattuguna pradhanamainadi ప్రధానమైనదిగా చెప్పబడును, కానీ రజోగుణములో చేయబడిన కర్మ దుఃఖములను కలిగించును, తమోగుణములో చేయబడిన కర్మ అజ్ఞానమును కలిగించును. దట్స్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇన్ 16th. అలానే 17th, సత్వగుణము నుండి యథార్థ జ్ఞానము వృద్ధి చెందును, రజోగుణము నుండి లోభము వృద్ధి చెందును, తమోగుణము నుండి అజ్ఞానము బుద్ధిహీనత మోహము వృద్ధి చెందును అని హీస్ క్లియర్లీ టెల్లింగ్ ఇన్ దిస్ 17th. Now the same thing is reiterated whatever we discussed in 18th sloka, that is maranantara prayanam. Entadi sattugunamulalo ni vyaktulu kramamuga urdhva lokamulaku uddarimpabaduru, rajogunamulalo unna vyaktulu bhulokamuna nivasinturu, heyamaina tamogunamulalo ni vyaktulu naraka lokamulaku patanamu chenduduru. He is telling clearly that the destination, the final destination of the people who are dying in these modes. Okay, alage the last chapter is about pure life. Alanti swachhamaina jeevan shaini kaligina vallu unnara ane doubt manaku kalagochu. So what is that anedi we will see in this thing. So okati manam indulo what we need to understand here is Prabhuji and Mataji entante manam clear ga మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన శరీరం అనేది క్లియర్గా ఇట్ ఈస్ యాక్టివేటెడ్ బై దీస్ త్రీ గుణాస్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ మూడు గుణాల వల్ల గుణాలతో మన బాడీ అనేది దిస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మనము ఆ త్రై గుణాల నుంచి ఎంతవరకు బైండ్ అయి ఉన్నాము అండ్ ఎంతవరకు మనం దూరంగా ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. అది మనం చూడగలం కూడా, మన మనలో మనం చూడగలం. అది మనం వీ నీడ్ టు సీ దట్. అండ్ ఒక్కసారి ఆ మనిషి ఈ మూడు గుణాలకు అతీతంగా వెళ్ళగలిగితే దట్ ఈస్ అల్టిమేట్. వన్ పర్సన్ ఈ మూడు గుణాలకి అతీతంగా వెళ్ళిపోతే కనుక దట్ ఈస్ అల్టిమేట్. కానీ నౌ ద క్వశ్చన్ ఈస్, ప్రశ్న ఏంటంటే నేను ఎలా చూడగలను ఈ త్రైగుణాలు కరెక్ట్గా యాక్ట్ చేస్తున్నాయా లేదా, నేను వాటికి నిజంగా దూరంగా ఉన్నానా లేదా అనేది నేను ఎలా చూడగలను అనేది ప్రశ్న. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, హౌ వీ కెన్ సీ దట్ వీఆర్ అలూఫ్ ఫర్ ఇట్ అండ్ హౌ వీఆర్ క్లియర్లీ సీ దట్ ఆ గుణాస్ ఆర్ యాక్టింగ్ ఆన్ అస్ అనేది we need to see. Kana ela chudali anedi ee 14.19 lo cheppabattam jarigindi. I'll just go through that 14.19 there which says sarva karmalalo ee prakruti trigunamula kantenu anyudaina karta marogudu ledani chakkaga grahinchi trigunatitudaina parama purushuni eruga galiginappudu manavudu na divya bhavamunu pondunu. I hope you got it. I repeat this. Sarva karmalalo ee prakruti trigunamulo kantenu anyudaina karma marokudu ledani anyudaina karta marokudu ledani chakkaga grahinchi trinatitudaina parama purushuni eruga galiginappudu manavudu na divya bhavamunu pondunu ani cheptunadu. You need to understand that, Prabhu. So here he is saying, I wanted to read this purport. I know it might take some time, but ప్లీజ్ బేర్ ప్రభు. మహాత్ముల నుండి ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన కర్మలను చక్కగా అవగాహన చేసుకున్నట ద్వారా మానవుడు వాటిని సులభముగా అధిగమించగలడు. శ్రీకృష్ణుడే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడు, అతడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానముని అర్జునుడికి బోధిస్తుండెను. అదేవిధంగా కృష్ణ చైతన్యములో పూర్తిగా నిష్ణాతులైన వారి నుండి ప్రకృతి గుణములను సంబంధించిన కర్మల
కర్మల జ్ఞానమును మానవుడు అభ్యసించవలెను. లేనిచో అతని జీవితము పెడదారి పట్టును. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక చారుని బోధనల ద్వారానే జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిని, తన భౌతిక దేహమును, తన ఇంద్రియములను తాను ఏ విధముగా బద్ధుడైన విధానమును, భౌతిక ప్రకృతి త్రిగుణ ప్రభావములతోను చిక్కుకొని విధానమును గూర్చి తెలుసుకోగలుగును. ఈ గుణముల వశములో ఉన్నప్పుడు అతడు నిస్సహాయుడు అగును. కానీ అతడు తన నిజస్థితిని గ్రహించి కలిగినప్పుడు ఆధ్యాత్మిక స్థితికి అవకాశము కలిగించి గుణాతీత స్థితిని చేరుకోగలడు. నిజమునకు జీవుడన్నడు వివిధ కర్మలకు కర్త కాడు. అతడు భౌతిక ప్రకృతికి సంబంధించిన ఒక ప్రత్యేక గుణముచే నడపబడు ప్రత్యేక దేహములో ఉన్నందున బలవంతముగా అట్లు నడుచుకోబడను. మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానములో నిష్ణాతుడైన మహాత్ముని సహాయము లేనిదే వాస్తవమునకు తానే స్థితిలో ఉండనో గ్రహించలేడు. ప్రామాణిక ఆధ్యాత్మిక చారుని సాంగత్యములో అతడు తన నిజస్వరూపమును గుర్తించి అట్టి అవగాహన ద్వారా పూర్తి కృష్ణ చైతన్యములో నెలకొనగలడు. కృష్ణ చైతన్యంలో నెలకొనన వ్యక్తి ప్రతి ప్రకృతి గుణప్రభావములచే నియంత్రించబడడు. శ్రీకృష్ణుని శరణు వేడిన వ్యక్తి భౌతిక ప్రకృతి కర్మల నుండి విముక్తుడగునని 7వ అధ్యాయము 14వ శ్లోకంలో ఇదివరకే చెప్పబడినది. అనగా యథార్థ దృష్టి కలిగిన వానిపై భౌతిక ప్రకృతి ప్రభావము క్రమక్రమముగా క్షీణించును అని చెప్తున్నాడు. సో మీరు కూడా ఈ త్రిగుణముల నుంచి బయటపడాలంటే మొదటి స్టెప్ ఏంటంటే యూనిట్ టు యాక్సెప్ట్ ఏ స్పిరిచువల్ గురు. అదే ఆయన చెప్తుంది ఆధ్యాత్మిక గురువుని ఇది చేయమంటాం అంటే ఫస్ట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఏ స్పిరిచువల్ గురు. ఒకళ్ళని గురువుగా తీసుకోండి. కానీ ఖచ్చితంగా గురువు ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, ఎన్లైటన్మెంట్ అంటే ఒకళ్ళకి జ్ఞానోదయం కలగటం. మనం ఏమని జ్ఞానోదయం కలగటం, మనం ఎలాంటి విషయంలో మనం ఉన్నాము అనేది మనం తెలుసుకోవటం, ఎలాంటి విషయంలో మనం బతుకుతున్నాం. కానీ ఈ విషయం కాకుండా ఇంకొక వరల్డ్ ఒకటి ఉంది అనేది మనం గ్రహించడం. ఏంటది? స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక జగత్తు, వైకుంఠం, గోలోకము ఇవన్నీ అనమాట. సో దిస్ ఇస్ సెపరేట్ వరల్డ్ బియాండ్ దిస్ మిడిల్ ఈస్ట్ వరల్డ్ అనేది మనం గ్రహించడం. సో మనం ఏంటంటే ఈ పర్టికులర్ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న ఈ లోకంలో దుర్గాదేవి ఈజ్ ద అల్టిమేట్ మదర్ అనేది మనం గ్రహించాలి. అండ్ నేను జీవుణ్ణి అండ్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ బాడీ అనేది కూడా గ్రహించాలి. అలా ఆ రకంగానే మనకు ఈ నేను ఈ జీవాత్మని ఇలాంటిది ఒక పరమాత్మ అని కూడా ఒకడు ఉన్నాడని కూడా గ్రహించాలి. అండ్ ఈ పరమాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు అనేది కూడా గ్రహించాలి. సో ఆ రకంగా మనం ఇంతవరకు తెలుసుకుంది ఏంటి, ఈ భౌతిక జగత్తులో ఈ మన శరీరంలో ఉన్న కోరికలన్నీ కోరికలు కృష్ణుడికి దూరంగా ఉన్న కోరికలు అన్నమాట. కృష్ణుడితో పాటు ఉండి చేయాల్సిన కోరికలు కాదు, కృష్ణుడికి నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనే వాంఛతోనే మనం ఇక్కడ వచ్చామనేది కూడా క్లారిటీ మనకు రావాలి. ఇవన్నీ మనం 100% యాక్సెప్ట్ చేయాలి ప్రభుజీ సినిమా తీసి. టిల్ దిస్ నౌ మీరు కూడా ఇవన్నీ గ్రహించకపోతే కన ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కన ప్లీజ్ ట్రై టు మేక్ అన్ అటెంప్ట్. అరే మహేష్ ప్రభు చెప్పింది నాకు అర్థం కాలేదు, అర్థం కాకపోతే కన ఇలా చెప్పాడు ఎంతవరకు నిజం అనేది యూనిట్ టు గెట్ ఇన్ టు ఏ ప్లేస్ ఆర్ ద పర్సన్ విత్ హూమ్ యూ కెన్ గెట్ దిస్ ఆన్సర్డ్. అండ్ ఇంకా మీకు ఇంతకంటే కన్విన్సింగ్ గా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నా కూడా ప్లీజ్ టేక్ ద షెల్టర్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ సంప్రదాయ. ఇవన్నీ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఈ మిడిల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ విచార్. మనకి ఈ డిజైర్ల వల్లనే కృష్ణుడితో కాకుండా కృష్ణుడితో ఇండిపెండెంట్గా డిజైర్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చాము అనేది కూడా ఫ్యాక్ట్ మీరు గ్రహించాలి. మీకు గీన 0 సెపరేట్ డిజైర్స్ ఉంటే గిన దెన్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ మిడిల్ బాడీ. మీకు భౌతిక కోరికలు గిన లేకపోతే గిన దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దిస్ మిడిల్ బాడీ అట్ ఆల్. మీకు మిడిల్ బాడీ దొరికిందే ఈ డిజైర్ల వల్లనే. డిజైర్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ.
సో మనకు అలాంటి డిజైర్స్ అలాంటి వాంఛలు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. సో డిజైర్ సో ఆ బాడీ వచ్చింది కాబట్టి ఉన్నాం. అందుకనే అన్ని ఈ డిజైర్స్ అనేవి అన్ని ఈ మూడు గుణాలకి అతి మూడు గుణాల్లో ఫిట్ అయి ఉన్నాయి. సో అవే మనకి డిజైర్స్ కృష్ణుడితో లింక్ అయి ఉన్నాయనుకోండి. కృష్ణుడు ఇదే సచ్చిదానంద విగ్రహ, ఇదే ఈజ్ హావింగ్ ఎ స్పిరిచువల్ బాడీ. సో మీకు డిజైర్స్ కనుక కృష్ణుడితో ఉన్నాయనుకోండి, దెన్ ద ఈక్వేషన్ కంప్లీట్లీ చేంజెస్. సో శ్రీల ప్రభుపాదులు వారు కూడా అదే చెప్తారన్నమాట. మీరు గిన ఒక గురువు దగ్గరికి వెళ్తే ఇలాంటి ఐటమ్స్, ఇలాంటి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న ఐటమ్స్ అనేవి మొత్తం క్లారిటీ వస్తుంది. మీకు క్లారిటీ వస్తుంది అంటే సాంప్రదాయంలో ఉన్న గురువు నుంచి ఉంటే కదా ఇలాంటి టాపిక్ల మీద ఇంకా క్లారిటీ వస్తుంది, ఇంకా కన్విక్షన్ వస్తుంది. అండ్ అప్పుడు అలాంటి క్లారిటీ మీకు గిన ఆ గురువు నుంచి వచ్చినప్పుడు యూ విల్ బి నోయింగ్ యువర్ రియల్ పొజిషన్. ఇలాంటి ఎగ్జాంపుల్ మనం చాలా చెప్పుకున్నాం ప్రభుజీ సన్ మాతాజీ. మన జీవాత్మ పరమాత్మ రెండు పక్కనే ఉన్నాయి. వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్ బికాస్ యువర్ మిరర్ ఈస్ కంప్లీట్లీ పొల్యూటెడ్. దట్స్ ద రీజన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్. బట్ వన్స్ యూ రియలైజ్ దట్, వన్స్ యూ వీ గో టు యువర్ స్పిరిచువల్ మాస్టర్ అండ్ రియలైజ్ దట్, ఒకసారి రియలైజ్ అయితే కదా ఇవన్నీ ఆటోమేటిక్గా బయట నుంచి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. లోపల ఉన్న పరమాత్మనే మీకు చెప్తాడనమాట. సో మనకు మన రియల్ పొజిషన్ ఏంటి అని మనకు అర్థమైనప్పుడు మనం ఆటోమేటిక్గా కృష్ణ కాన్షియస్నెస్ ఆర్ ఈ భక్తి యోగలో నిమగ్నం అయిపోయి ఉంటాం. విత్ అంటే ఇలాంటి సెన్సెస్ ఎలా అయితే మన సెన్సెస్ అన్ని మన ఇంద్రియాలన్నింటినీ మాయాదేవి పరమైన మాయాదేవి రిలేటెడ్ యాక్టివిటీస్ మాయా యాక్టివిటీస్లో ఇచ్చేస్తున్నాము. ఇఫ్ యు ఆర్ ద సేమ్ సెన్సెస్ని కదా మనం కృష్ణ కాన్షియస్నెస్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేసామనుకోండి, అన్ని సెన్సెస్, ఇట్స్ నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు వన్ సెన్స్, అన్ని సెన్సెస్. లైక్ అంబరీష్ మహారాజ్ ఉన్నాడు, ఆయన ఓన్లీ ఆయన కళ్ళతో ఓన్లీ హీ వాజ్ మనం ఉట్టి సినిమా ఇప్పుడు ఆయన ఓన్లీ డీటీ కృష్ణ ఆ డీటీనే డీటీకే అంకితం చేశాడు ఆయన కళ్ళని. ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ సినిమా మీద ఆల్రెడీ మనం చాలా అనుకున్నాం మన ఇంద్రియాలని ఎలా మనం ఇచ్చేసుకుని ఉట్టి కృష్ణుడి రిలేటెడ్ యాక్టివిటీస్ చేసి మన సెన్సెస్ని ఎలా ఎంగేజ్ చేసుకోగలమో మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేయడం జరిగింది. మనం బేసికల్గా మన మనస్సు అనేది మన సెన్సెస్తో పాటు మన మనస్సు అనేది కూడా మూడు యాక్టివిటీస్ చేస్తుంది. ఏంటది? ఒకటేమో ఆలోచించడం, ఇంకోటి ఫీల్ అవ్వడం, ఇంకోటి మనం కోరుకోవడం. అది మన మనసు చేస్తుంది. కానీ అదే మనం ఆలోచన అనేది ఓన్లీ మనం కృష్ణుడి లెక్చర్ ఇందాము, ఒట్టి దాని గురించి ఆలోచిద్దాం. ఆ లెక్చర్లో ఎన్ని ప్రశ్నలు రావచ్చు? ఇందాక మాతాజీ చెప్పినట్టుగా చైతన్య చరణ ప్రభు దేర్ మైట్ బి లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ లెక్చర్ విన్నాక అరే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం చర్చించడం, తోటి భక్తులతో చర్చించడం. చైతన్య చరణ ప్రభు అలా అన్నారు, మరి అలా అంటున్నప్పుడు ఇలా ఇది ఇలా అవుతుంది, ఎందుకు అవుతుంది, అలా అయినప్పుడు ఈ మనం ఇలా అవ్వాలి కదా, ఇలా అయినప్పుడు మనం అప్పుడు ఇంకా అది ఈజీ మార్గం కదా, అది ఎందుకు అవ్వకూడదు అని మనకు చాలా థాట్స్, చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ భక్తగణమైన మీ అసోసియేటెడ్ డివోటీస్ ఇంకా చర్చించుకోవచ్చు. దట్స్ వాట్ అలాంటి థింకింగ్ మనం ఏర్పరచుకోవాలి. ఫీలింగ్ అలానే మనం లార్డ్ పట్ల, దేవుడి పట్ల, కృష్ణుడి పట్ల మనం ఫీలింగ్స్ కలగాలి. ఎలాగైతే మనం ఒక లవ్లో ఒక ఆపోజిట్ సెక్స్తో లవ్లో పడినప్పుడు ఎలా అయితే డిఫరెంట్ ఫీలింగ్స్, దూరం ఉన్నప్పటికీ ఎలా ఫీల్ అవుతుంటాం, అరే తను ఈ టైంలో ఎలా ఏం చేస్తుందో నా ప్రియ, నేను ఇది చేయాలి అది చేయాలని మనం ఆ ఫీల్ అవ్వగలం. అలాంటప్పుడు మనం కృష్ణుడితో అదే ఫీలింగ్స్ ఎందుకు పెట్టుకోలేము మనం? ఇలాంటి ఫీలింగ్స్ అనేవి మనం స్వచ్ఛమైన చాంటింగ్ చేస్తే వస్తాయి. అలాంటి ఫీలింగ్ కలిగితేనే ఎక్కడో ఇటలీలో ఉన్న ఆ పర్టికులర్ టెంపుల్లో చలేస్తున్నప్పుడు కృష్ణుడికి చలేస్తుందని షాల్ కప్పేసి భక్తులు పెట్టారు. వై ఆర్ వి నాట్ హ్యావింగ్ దట్ ఫీలింగ్? ఇంట్లో అది దేవుడు ఉన్నాడంటే నిజంగా ఒక మనిషి ఉన్నాడనే ఫీలింగ్ నిజంగా మనలో కలుగుతుందా? అరే మనం తింటున్నాం రే కృష్ణుడికి ఆకలిస్తుంది, అరే కృష్ణుడికి కొత్త డ్రెస్ వేయాలి, అరే ఒక డ్రెస్ ఎప్పటి నుంచి ఉంటాడు, ఒక కొత్త డ్రెస్ వేయాలి, ఆకలిస్తుందే, అరే చలేస్తుందే, అరే కృష్ణుడికి అసలు ఏమాత్రం ఎంజాయ్మెంట్ లేదు, కొన్ని కీర్తనలు పాడదాము అనే ఫీలింగ్ మనలో ఉండగలదా? ఏదో శనివారాలు ఏదో దండం పెట్టాం వచ్చేసామా అని అంటాం కాకుండా ఆర్ వీ హ్యావ్ కెన్ వీ హ్యావ్ దట్ ఫీలింగ్స్? సి ప్రభు, దీస్ ఫీలింగ్స్ అండ్ ఆల్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈజ్ టు ఎలివేట్ అవర్ కాన్షియస్నెస్ అండ్ టు గో బియాండ్ ద 3 modes. సో అలా ఈ రకంగా మనసు ఆలోచిస్తే ఇంటెలిజెన్స్ ఏముంటుంది, ఇవన్నీ డిఫరెంట్గా ప్లాన్ చేస్తుంటుంది అండి. ఈ పర్టికులర్ వచ్చిన ఆలోచన, మైండ్ ఇచ్చే డిఫరెంట్ ఆలోచనల నుంచి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? మాయాదేవి యాక్టివిటీస్లో నువ్వు ఎంగేజ్ అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే కృష్ణుడి యాక్టివిటీస్లో నువ్వు ఎంగేజ్ అవుదాం అనుకుంటున్నావా?
అది మనం క్లారిటీ తెచ్చుకోవాలి. సో వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ వీఆర్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ మిడిల్ యాక్టివిటీస్. సో మన ఇంటెలిజెన్స్ అంటే డిఫరెంట్ ఐడియాస్ ఇస్తూ ఉంటుంది మనకి, ఏంటి ఏ రకంగా ఎంజాయ్ చేయాలి, ఈ నా పర్టికులర్ ఈ సెన్స్ని నేను ఎలా ఇది చేయాలి, ఎలా ఎంగేజ్ చేయాలి, డిఫరెంట్ ఇస్తుంది. అండ్ మాయాదేవి కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇస్తుంది, ఎలా నువ్వు ఎంజాయ్మెంట్ని ఇది చేసుకోవాలనేది. కానీ బట్ కెన్ వీ కంట్రోల్ దట్ అండ్ ట్రై టు ఇంటెలిజెంట్ అవర్ సెల్ఫ్ ఇన్ డూయింగ్ కృష్ణ యాక్టివిటీస్. కృష్ణ యాక్టివిటీస్ అంటే ఎక్కడో బయటకు వెళ్ళి చేయటం కాదు ప్రభుజీ సన్ మాతాజీస్. మనకు మన పర్టికులర్ గుణాలు బట్టి మనకు శరీరంలో ఎంతవరకు శక్తి ఉన్నప్పటికీ ఏమైనా ఏం చేయగలం. కాంట్ వి రీడ్ భగవద్గీత అండ్ ఇంక్రీజ్ అవర్ ఇంటెలిజెన్స్. నేను మొన్న తిరుపతి అహుబలిం తిరుపతి ట్రిప్ వెళ్ళాను, పెద్ద కృష్ణ అని పెద్ద ఇంత పెద్ద బుక్, దట్ ఇస్ ద కాస్ట్లియస్ట్ బుక్ ఇండివిజువల్ బుక్ దట్ ఇస్ ద కాస్ట్లియస్ట్ ఇండివిజువల్ బుక్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ దిస్ సైజ్. అందులో ఓన్లీ ఆ కృష్ణ పిక్చర్సే ఉన్నాయన్నమాట, పిక్చర్స్ అండ్ లైట్ దిస్ పాస్ట్ టైమ్స్ అనమాట. లీలల గురించి చెప్పాడు, ఒట్టి కృష్ణ గురించి. ఆల్మోస్ట్ ఇట్స్ చాలా పెద్ద బుక్, గుడ్ పిక్చర్స్ అండ్ ఆల్, చాలా పెద్ద బుక్. ఇట్స్ దేర్ ఇన్ మై హౌస్, నెక్స్ట్ టైం ఇఫ్ యూ కమ్ ఐ కెన్ షో ఇట్ టు యూ. అండ్ అనదర్ బుక్ కూడా కొన్నాను, వేర్ వాట్ ఆర్ ద టెంపుల్స్ అక్రాస్ వరల్డ్, వాట్ ఇస్కాన్ టెంపుల్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆర్ ద డీటీస్ అండ్ హౌ దే ఆర్ కమింగ్ టు దిస్ థింగ్ అనేది ఇంకో బుక్ ఉన్నాను. అది కూడా ఇంత పెద్ద సైజ్ ఉంటుంది, అది మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నాను. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ గ్రేట్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, సంభవ్ ఇక్కడ ఏదో బియాండ్ మీకు కానేది మనం ఏం చెప్పట్లే. ఇక్కడ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ పాసిబుల్ విచ్ కెన్ బి డన్, వీ కెన్ ఎంగేజ్ అవర్ సెన్సెస్ అకార్డింగ్లీ అండ్ కీప్ అవర్ ఇంటెలిజెన్స్ అండర్ కంట్రోల్. సో మన ఇంటెలిజెన్స్ని మనం బలోపేతం చేసుకోవాలి బై ద స్టడీ ఆఫ్ భగవద్గీత అండ్ శ్రీమద్ భాగవతం. అండ్ మనం చదువుతున్న డౌట్లు వస్తే ఇంకా దాన్ని ఎంక్వైరీ చేసుకోవాలి, వీ షుడ్ నాట్ స్టాప్ విత్ దట్. అరే ఇది చదివాం దీనికి ఇంతేనా, ఎందుకంటే మన శ్రీరా ప్రభుపాదుల వారు చాలా గొప్పతనం ఏంటంటే ఆయన శ్లోక యాజ్ ఇట్ ఈజ్ సంస్కృత్ మీనింగ్ ఇవ్వటంతో పాటు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనే పర్పట్ కూడా ఇవ్వటం జరిగింది. సద్దట్ డౌట్స్ ఆర్ కర్బ్డ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్, బట్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్ యు ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ అ డివోటీ అసోసియేషన్ టు చెక్ ఆన్ దట్. సో అవుట్ ఆఫ్ ఈ మూడు గుణాలలో సత్వగుణం అనేది అన్నిటికంటే సూటబుల్ ప్లాట్ఫామ్ ఫర్ టేకింగ్ అవర్ ఆధ్యాత్మిక జీవితం సీరియస్లీ. సత్వగుణం ఇస్ ద మోర్ అప్రాప్రియేట్ గుణ. నేను తమో గుణంలో ఉండి నేను స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. సో ఫస్ట్ యూ నాట్ టు బ్రింగ్ యువర్ సెల్ఫ్ టు సత్వగుణం, దెన్ ద పాత్ వుడ్ బి రిలేటివ్లీ ఈజియర్. ఎందుకంటే మిగతా అన్ని గుణాల్లో కంట్రోల్ ఉండదు, లైఫ్కి కంట్రోల్ ఉండదు. రజోగుణం అంటే ఇంకా మీకు అసలు లిటిల్ అసలు ఆల్మోస్ట్ కంట్రోలే ఉండదు. ఆల్మోస్ట్ you can't టేక్ ద చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ వెన్ యూఆర్ ఇన్ రజోగుణ. అలాగే యూ కెన్ మనం రజగుణంలో ఏంటి, మనం చాంటింగ్ చేస్తాము, కొంతసేపు చేస్తాము, ఆపేస్తాము. అంటే మన రజగుణంలో మనుషులు ఏంటంటే దాన్ని మనం నేను చేస్తా పొడుస్తా గిడుస్తా అంటే స్టార్ట్ చేస్తారు, కొంత దూరం వెళ్తారు, ఆపేస్తారు దమ్మని. తమగుణంలో ఉన్న వాళ్ళు వేస్ట్, వాళ్ళు స్టార్టే చేయకుండా అదే సత్గుణంలో ఉన్న వాళ్ళు దే స్టార్ దే గో స్టడీ దే స్టేబుల్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డన్ దే విల్ నాట్ స్టాప్. సో హౌ టు మనం ఎలా సత్వగుణంలోకి ఎలా రావాలి, వెరీ సింపుల్ ప్రభుజీ. అంత కాంప్లికేటెడ్ ఇది మనం నిజంగా ఆలోచిస్తే కానీ ఇట్ ఇస్ వెరీ సింపుల్ థింగ్ టు కమ్ టు సత్వగుణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో అంటే అసలు ఏవి కాంపొనెంట్స్ అనేవి సత్వగుణాన్ని ఇది చేస్తాయో మనం తెలుసుకోవాలి. అడాప్ట్ దట్ బిహేవియర్ ఇన్ అస్. మనకు ఏదైనా మనం ఎన్ని కామెడీగా అనుకుంటాం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు నచ్చావు మూవీలో వాడు అన్నం తినే ముందు ఓ దేవుడా ఓ మంచి దేవుడా అని కామెడీ చేశారు కానీ, బట్ రియల్లీ వీ నీడ్ టు ప్రే బిఫోర్ వీ ఈట్. శారీర విద్యా జాల్ దారేంద్రియ చాల తాయే కాల్ జీవే ఫేలే విషయ సాగరే తారామతే దివ్యాయతే లోభోమాయ శుభ్రమతి కఠిన లోకో జయ కఠిన సంసారే తారామతే జీవాజాయ్. ఇలా చాలా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రేయర్స్ వెన్ వీ బిఫోర్ వీ ఈట్ వీ నీడ్ టు ఇంకల్కేట్ ప్రభు. వీ నీడ్ టు ఫస్ట్ ఈవెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ అరే ఏది మంచిగా అన్నం తినేటప్పుడు వాట్ ఈస్ ఎటికెట్. ఈ ఎటికెట్స్ అనేవి మనం వీ నీడ్ టు తినే ముందైనా సరే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏం ప్రార్థన చేయాలి. జనరల్గా సత్వగుణంలో ఉన్న వాళ్ళు 4 to 8 తెల్లవారుజామున వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, అదే రజగుణంలో ఉన్న డే టైం నా సామ్యంగా ఫుల్ యాక్టివ్ ఉంటారు, తమగుణంలో ఉన్న వాళ్ళు నైట్ టైం యాక్టివ్ ఉంటారు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ సత్వగుణ అని వీ నీడ్ టు ఇంబైబ్ దట్. ఇన్ ద సేమ్ మేనర్ దెర్ ఆర్ ఆల్మోస్ట్ 10 items మెన్షన్డ్. ఈ సేమ్ థింగ్ కృష్ణుడు మళ్ళీ రీట్రేట్ చేస్తాడు ఉద్ధవుడు అని శ్రీమద్ భాగవతంలో చెప్పబడటం జరిగింది. ఉద్ధవుడితో కూడా సేమ్ థింగ్సే ఈ రీట్రేట్స్ విత్ ఉద్ధవ ఆల్సో. దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఒకటి ఆలోచించాల్సింది విషయం ఏంటంటే ప్రభుజీ సన్ మాతాజీస్, ఒక దొంగ
దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకుంటారు, కానీ వాడు అదే దొంగ ట్రాన్స్ఫార్మ్ అయిపోయితే దానికి ఆయన జైలు అవసరం ఏముంది, పట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఏం అవసరం లేదు కదా. అంతే మాయాదేవి కూడా అంతే. ఇప్పుడు ఆల్రెడీ తను తను కృష్ణా కాన్షియస్లో ఉన్నప్పుడు ఆయన్ని బంధించాల్సిన అవసరం ఏముంది నాకు, నేను ఎందుకు ఆయన మెటీరియల్ వరల్డ్లో ఎందుకు పెట్టాలి నేను అనే ఆలోచనే ఉంటుంది. సో ఇఫ్ ఇఫ్ దుర్గామాత ఇఫ్ ఈ ఫలానా క్యాండిడేట్ ఈ వీడు ఈ క్యాండిడేట్ కృష్ణుడి యాక్టివిటీస్లో బిజీ అయి ఉన్నాడు, ఇఫ్ ఈజ్ ఏ కృష్ణాస్ మెన్ తన కృష్ణుడి మనిషి అంటే ఎందుకు ఎందుకు పట్టుకుంటుంది, ఎందుకు హోల్డ్ చేస్తుంది, హోల్డే చేయదు. దట్స్ వాట్ విముక్తో అమృత నాశ్నుతే, అందుకని విముక్తో అమృత నాశ్నుతే, మాయా విల్ నాట్ విల్ లీవ్ యూ నోయింగ్ ఇఫ్ యు ఆర్ ఎ కృష్ణాస్ పర్సన్, దట్స్ వాట్ బీయింగ్ టోల్డ్. సో అలాగే ఇక్కడ 20th శ్లోకాలు కూడా ఇదే చెప్పబడటం జరిగింది. దేహాధారి అయిన జీవుడు భౌతిక దేహంతో కూడిన ఉన్నట్టు ఈ త్రిగుణములని అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యములు మరియు వాని దుఃఖముల నుండి విడబడి ఈ జన్మలోనే అమృతత్వమును పొందును అని ఈజ్ అండ్ కృష్ణ ఈజ్ కమిటింగ్. ప్రభు ఈజ్ కృష్ణ ఈజ్ కమిటింగ్ అండ్ ద సేమ్ ఈజ్ రీట్రేటెడ్ ఇన్ ద రీట్రేటెడ్ ఇన్ ద పర్పట్ ఆల్సో. వాట్ ఈజ్ ఈ సేయింగ్? మానవుడు ఈ ప్రస్తుత దేహములో కూడా ఎట్లు ఆధ్యాత్మిక స్థితిలో పూర్తి కృష్ణ చైతన్యములో నెలకొనగలడో ఈ శ్లోకములో వివరించబడింది. దేహి అను సంస్కృత పదముకు దేహము కలిగిన వాడను వాడని అర్థము. జీవుడు ఈ భౌతిక దేహములో నిలిచి ఉన్నప్పటికీ ఈ భౌతిక దేహములో నిలిచి ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి ద్వారా అతడు ప్రకృతి త్రిగుణముల ప్రభావము నుండి విముక్తుడు కాగలడు. అతడు ఈ దేహముని విడిచిన పిమ్మట తప్పక ఆధ్యాత్మిక జగత్తును చేరుకొనును. కనుక అతడు ఈ ప్రస్తుత దేహములోని ఆధ్యాత్మిక జీవిత ఆనందమును అనుభవించగలడు. అనగా కృష్ణ చైతన్యముతో చేయబడు భక్తియుక్త సేవ అనేది భౌతిక బంధము విముక్తితో ఒక చిహ్నమై ఉండును. ఇది 18వ అధ్యాయంలో వివరించబడును. అనగా మానవుడు భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావము నుండి విముక్తుడైనప్పుడు భక్తియుక్త సేవను ఆరంభించును. సో యు మీన్ వాట్ ఈ కృష్ణ ఈ స్ట్రెస్సింగ్ హియర్ ఈజ్ బీయింగ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ యు కెన్ బీ బియాండ్ దిస్ త్రిగుణాస్ అనేది రీట్రేట్ చేస్తున్నాడు. సో వీ నీడ్ టు ప్లాన్ ఫర్ బీయింగ్ ఏ గుణాతీత. సో ఈ గుణముల నుంచి ఇది అవ్వాలి. సో ఆ రకంగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రభు. నౌ ఇట్స్ అప్ టు అస్ టు చూస్ దట్ నో వన్ ఈస్ ఫోర్సింగ్ అస్. మీరుగైనా మీకు తెలిసి మీరు 1 గంట వరకు మేల్కొని అండ్ తమో గుణాన్ని మీరు పెంపొందించుకుంటూ ఉంటే ఏమవుతుంది, నక్క కూడా అలానే నైట్ కూడా చేస్తూ ఉంటుంది. సో అది మనం అర్జునుడు ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఏంటి అంటే ఆ గుణాతీతుడు యొక్క సిమ్టమ్స్ ఏమిటి అనేది అడుగుతాడు. అంటే ఈ త్రైగుణముల నుంచి వేరుగా అతీతుడైన వాడి యొక్క సిమ్టమ్స్ ఏమిటి అని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఈ తనకు ఎలాంటి అసూయ ఉండవు అండ్ ఈజ్ ఇల్యూమినే అంటే ప్రకాశవంతంగా ఉంటాడు అండ్ అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ వెన్ దే ఆర్ ప్రెజెంట్ లాంగ్ ఫర్ దెమ్ వెన్ దే ఆర్ డిసపియర్ అంటే దట్స్ వాట్ ఈస్ సేయింగ్ ఇన్ ద చాప్టర్. సో త్రిగుణములు దాటితే దుఃఖాలను దాటవచ్చు. అర్జునుడు ఇవన్నీ అర్జునుడు ప్రశ్నలు అనమాట. అర్జున ఉవాచ, అతను ఏ లక్షణాల ద్వారా గుర్తించబడ్డాడు, అతని ప్రవర్తన ఏమిటి, గుణాలకు అతీతంగా ఉండడం ఎలా అనేది హీ సేయింగ్. సో హీ సేయింగ్ ద సేమ్ థింగ్ హియర్. ఓకే, నా శుద్ధ భక్తులు ఆలోచనల నిందే నిమగ్నమై ఉంటారు, వారి జీవితములు సంపదకు కోరికై అర్పణమై ఉంటుంది. నా గురించి ఒకరినొకరు బోధించుకొని చూడను, వారు గొప్ప సంతృప్తిని ఆనందమును అనుభవించురు అండ్ ప్రేమతో నా సేవయందు నిరంతరా శక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నెనసగుదును బుద్ధి యోగమును నేను నొసగుదును. దట్స్ వాట్ ఈ స్టాక్ అంటే దీస్ ఆర్ ద పీపుల్ అంటే ఆ గుణాతీతంలో ఉన్నవాళ్ళు దే ఆర్ సంథింగ్ లైక్ దట్ అనే క్యారెక్టరిస్టిక్స్ ఈస్ టాకింగ్ అబౌట్. ఓకే, సిన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ డన్. సో ఆ రకంగా వీ హ్యావ్ చాలా చాలా చెప్పుకోవచ్చు. సో బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ లైక్ మనకు ఈ పెండింగ్ డిజైర్స్ ఉంటేనే మనం ఈ భౌతిక ప్రపంచం రాబట్టం జరిగింది. అలాగే
మనకు ఈ గుణాతీతుడైన మనిషికి ఎలా ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఏంటి అనేది చెప్పబడటం జరిగింది. సో దట్స్ వాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డిస్కస్డ్ హియర్. ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషింపని వాడును మరియు అని అవి లేనప్పుడు ఆకాంక్షింపని వాడును. దట్స్ వాట్ హీస్ గివింగ్ ద క్యారెక్టరిస్టిక్స్. సో శుద్ధ భక్తి ద్వారానే గుణమును అధిగమించవచ్చును. సో హీస్ అగైన్ రీట్రేటింగ్ దట్ ఓన్లీ త్రూ ప్యూర్ డివోషన్ వీ కెన్ గో బియాండ్ దిస్ మెటీరియల్ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అనేది హీ స్ట్రెస్సింగ్. ఆ రకంగా ఆ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్సెండెన్సీ ఏంటి అనేది కూడా ఇక్కడ 26th శ్లోకంలో చెప్పబడ్డం జరిగింది. దట్ ఇస్ లాస్ట్ బట్ వన్ శ్లోక వేర్ హీ సేస్, అన్ని పరిస్థితులలోనూ నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుత సేవలో నెలకొని ఉండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అధిగమించి బ్రహ్మభావ స్థితికి చేరుకొను. సో ఆ రకంగా ఈ సేయింగ్ అండ్ ద లాస్ట్ శ్లోక సేస్, అమృతము అనశ్వరము శాశ్వతము పరమ సుఖమునకు సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మమును నేనే ఆధారము. హియర్ ఇస్ ద శ్లోక వేర్ హీ సేస్ దట్ హీఈస్ ద సోర్స్ ఫర్ ద బ్రహ్మన్ ఆర్ ద ఎఫల్జెన్స్ ఆల్సో. దట్స్ వాట్ ఈస్ మెన్షనింగ్ ఇన్ ద లాస్ట్ శ్లోక ఇన్ దిస్ చాప్టర్. దట్ ఈస్ బ్రహ్మణో హి ప్రతిష్టాం ప్రతిష్టాహం అమృతాన్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖసైకాంతి కస్య చ. అమృతము అనశ్వరము శాశ్వతము పరమసుఖమును సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మమును బ్రహ్మముకు నేనే ఆధారము అని కూడా ఈజ్ క్లియర్లీ మెన్షనింగ్. సో ఆ రకంగా I think I have covered all the things. So brahmana is also with attribute. So already anukunnattuga elagaithe blue color yokka kamalamu lo blue color anedi aa kamalam yokka attribute or character or oka reetiyo aa rakanga brahmamu kuda Brahma or the effulgence is also a expansion or a source of Krishna only. Anedi, that's what he is clearly mentioning. Kani ee rakanga alanti gunatitamaina manushulu ippatiki unnarani ma ardham chesukovali Prabhuji San Mataji. And it's not a mere saying or mere a book written statement, but we have a proven acharyas. We have proven acharyas who has done that. For example, here Srila Prabhupada lo varu chudandi. Carefully listen. By hearing, by discussing Srimad Bhagavatam, this Rajavan Tango is subdued. Then Satavan Divide must apply itself on that day. నిత్యం భాగవత జాతవంతం కెనా దురాశాలి. చూశారు కదా ప్రభుజీ సన్ మాతాజీ. సో ఇది ఏదో సెటప్ ఏం కాదు ప్రభు. దిస్ ఇస్ ద లాస్ట్ డేస్ ఆఫ్ శ్రీలా ప్రభుపాద వెన్ హీ వాజ్ ఆన్ హిస్ బెడ్ and he was on his bed. So aadhinika prapanchamlo gala atyuttama udaharana Srila Prabhupada, where he has preached or where he has walked the talk. So varu prakashamu anuragamu mariyu mayanu dveshincharu atulane avi adrushtamainappudu vaati gurinchi taapatray padaru. Iyana bhautika lakshanala yokka ee praticharyala dwara eppudu asthiranga undaru mariyu kalavara padaru. ఎప్పటికీ తటస్థముగా మరియు అతీంద్రియముగా ఉండురు. స్వీయ స్థితిలో ఉండి ఆనందం మరియు బాధను ఒకే విధంగా పరిగణిస్తుంటారు. అలాంటి వ్యక్తిని ప్రకృతి గుణాలను మించిపోయాడని చెప్తారు. మట్టి ముద్దను ఒక రాయిని మరియు బంగారు ముక్కను సమాన దృష్టితో చూస్తారు. కావాల్సిన మరియు అవాంఛనీయ వస్తువులపై సమాభావము ప్రశంసలు మరియు నిందలు గౌరవం మరియు అవగౌరవము వంటి వాటితో స్థిరమైన సమానత్వమును కలిగి ఉందురు. స్నేహితుడును మరియు శత్రువును ఒకేలా చూస్తారు. అన్ని భౌతిక కార్యకలాపాలను త్యజించారు.
So we are having a modern day examples also of Prabhuji and Mataji's where it's being clearly told, and that's what is being stressed out. Ade Krishnudu kuda ade Brahman gurinchi kuda ade cheppabattam jarigindi. Adhyatmika gnana samaparjanamunu aarambhinchinappudu bhautika sthiti nundi tanunu taanu uddharinchukoni paratattvapu brahma bhavananu arudinchanu. Itti brahmanubhutini badayuta atmanubhavapu tuli deshayai unnadi. Atti sthitilo brahmanubhavamulo paripurnudai yundudu. Atadu korinacho brahmanubhavamunandu konasaguchu kramamuga paramatmanubhutini apai paratattvamu yokka charamanubhuti aina Shrikrishna Bhagavanuni pondavachunu. So indirectly he is saying that Brahman is also I am the source anedi cheptunadu anamata. I mean in short Prabhuji, I wanted to I think time is up, but there are a lot of examples which I can quote Prabhu, like alane vidurudi example ku manu quote cheyachu. Mana vidurudini Duryodhanudu avamana parichadu, enti nu ma uppu tintu nu vaalla aha oho palukutaventi ikkadi nunchi ellipo ani ichchestadu. Daniki aa particular unlucky event ni tanu lucky event ga marchukoni tanu sanyasam puchukoni vidurudu he went to anni punya sthalalu cherukunnadu and yuddhamlo participate cheyaledu and krishnunni idi maitreya rushini uddavunni ilandarni kalisi inka tana spiritual life ni inka pempondichukunnadu anamata. Inka he has excelled in his spiritual life and ee yadava rajakeyal nunchi dooranga undalani dooranga ellipadu and he has tried his best to correct his brother, but which he could not help. So Arakanda, this is how they come beyond this three modes of middle nature, Prabhu. Now you can introspect yourself, or you can introspect within your family, within your society, how each person close to you are part of. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుజీ సన్ మాతాజీ ఇంతకుముందు ప్రశ్న అడిగారు ఒక మాతాజీ ఇంతకుముందు ఎస్ఎస్ఆర్ సెషన్ జరుగుతున్నప్పుడు, నాకు ఎలా తెలుస్తుంది నేను ఏ గుణంలో ఉన్నానని? ఏ పర్టికులర్ మనిషి ఒక గుణం క్లియర్గా ఉండదు ప్రభుజీ. అన్ని అందరు మనుషుల్లో అన్ని గుణాలు ఉంటాయి, కానీ ఏది ప్రామినెంట్ కనపడతాయో వాళ్ళనే ఈ గుణంలో ఉన్న మనిషి అని అంటారు. మనం వీ హ్యావ్ టు స్ట్రైవ్. ఒక మనిషి తమో గుణంలో ఉన్న మనిషిని వీ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బీ ఇన్ సత్వగుణ, బట్ స్లోగా రావాలి. తమో గుణంలో ఉన్న మనిషిని అనుకోండి, ఖచ్చితంగా ఇట్స్ అ గ్రేట్ స్ట్రగుల్ ఫర్ హిమ్ టు కమ్ టు రజోగుణ. ఇట్స్ గ్రేట్ స్ట్రగుల్ ఫర్ హిమ్ టు కమ్ టు రజోగుణ అండ్ ఫ్రమ్ ఫర్ ఎ రజోగుణ పర్సన్ టు కమ్ టు సత్వగుణ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రభుజీస్. 40-50 ఇయర్స్ రజోగుణం కింద బతికి సడన్ గా తమ సత్వగుణంలో రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ at least he has to make an effort. Okay, so that's it Prabhuji and Mataji. Let me know if you have any questions on this modes of material nature or traigunas, rajogunam tamogunam sattogunam lo inkemana prashnalu anumanalu unte nirmahamatanga daichesi adagandi Prabhuji and Mataji. Otherwise we'll go with Narasimharti. Okay, so let me go to Narasimharti. Prasad Prabhu, Lakshmi Mataji, Narasingh Rao Prabhu, any questions? Any questions? Okay. Kanapadutundi Prabhu? మాతాజీ కనపడుతుందా? ప్రభు లేదు, కనిపించట్లేదు ప్రభు. కనిపించట్లేదా? చూడండి ప్రభు ఒకసారి మళ్ళీ. లేదు కనిపించట్లేదు, ఆ స్క్రీన్ కనిపిస్తుంది, మీరు కనిపించట్లేదు. ఆ నేను కనపడమని పర్లేదు ప్రభు, స్క్రీన్ కనపడతా చాలు. ఓకే, జై నర్ పాడతావా? పాడు పర్లేదు, పాడు. ట్రై చేయి. नमस्ते नरसिंहाय प्रह्लादलाददायिने हिरण्याकाशी पूर्वक्तः शिवकंकानकालाये
ఇదో నరసింహ పరతో నరసింహ యతో యతో యామితతో నరసింహ బహే నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపజ్జే అవకర కమలవరే నాఖ అద్భుత శృంగ దళితా హిరణ్యకశిపు తను బృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ 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 జయ నరసింహదేవ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ భక్త విఘ్న నాద శ్రీ నరసింహ భగవాన్ కీ జయ భక్త శిరోమణి ప్రహ్లాద్ మహారాజ్ కీ జయ జయ ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య శ్రీలోత్తర హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద్ కీ జయ జయ ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య శ్రీలోత్తర హిస్ డివైన్ గ్రేస్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి శ్రీల శ్రీల వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కీ జయ నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కీ జయ అనంత కోటి వైష్ణవ వృంద్ కీ జయ ప్రేమ్ సే బోలో వైష్ణవ ప్రేమ్ సే బోలో జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాద్ గౌరభక్త వృంద ఓం శ్రీ రాధా కృష్ణ గోపి గోపినాథ రాధకుండ శ్యామకుండ శ్రీ గురి గోవర్ధన్ గిరి కీ జయ శ్రీ నవదీప మాయాపూర్ ధామ కీ జయ పురుషోత్తమ క్షేత్ర పూరి ధామ కీ జయ పుణ్యక్షేత్ర వృందావన ధామ కీ జయ గంగే మయీ కీ జయ యమునే మయీ కీ జయ భక్తి దేవి కీ జయ కలియుగ పావన తులసీ మా తులసీ మాత తులసీ మహారాణి కీ జయ హరినామ సంకీర్తన యజ్ఞ కీ జయ ట్రాన్సెండెంటల్ బుక్ డిస్ట్రిబ్యూషన్ కీ జయ నితాయ గౌర ప్రేమానందే ఆల్ గ్లోరీస్ టు అసెంబుల్ డివోటీస్ ఆల్ గ్లోరీస్ టు గురు గౌరాంగ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓకే ప్రభుజీ సన్ మాతాజీస్ లెట్స్ విజిట్ అగైన్ నెక్స్ట్ వీక్ and I hope all are ready for 28th activity narsingh rao prabhu meer kuda plan cheyandi 28th march gaurav purnima andaru vaishnava seva kunjiki vellali so ensure that everyone is coming complete ga aa day mottham meer daiyachesi devote cheyali అండ్ అదే రోజు సాయంత్రము మనకు హరినామ సంకీర్తన ఉంటుంది ఆ గ్రామంలో ముడిమ్యాల్ విలేజ్లో హరినామ సంకీర్తన ఉంటుంది అండ్ కృష్ణ కథ ఉంటుంది చాలామంది నుంచి లెక్చర్స్ ఉంటాయి సో ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరూ రండి ప్రభు ఆ ఒక్కరోజు మాత్రం కృష్ణుడికి అలాట్ చేయండి ప్లీజ్ ఓకే హరే కృష్ణ దెన్ లెట్స్ మీట్ నెక్స్ట్ వీక్ ఫర్ ద పురుషోత్తమ యోగా టాపిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ